కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యంతో మన విశ్వాస జీవితాలను సరి చేసుకోవటానికి ప్రయత్నించేద్దాం. నేను మీకు ఒక వార్తను చూపిస్తున్నాను, గమనించండి. ఇది నా ఐప్యాడ్లో ఉంది. ఈ న్యూస్ గురించి మీరు కొంతమంది అవేర్ అయ్యి ఉండొచ్చు. ఈ న్యూస్ ఏంటో నేను చదువుతాను, చూడండి. వాడి బాధ చూడలేకపోతున్నాం, చికిత్స నిలిపివేయండి. వైద్యుడికి నిఖిల్ రెడ్డి తల్లిదండ్రుల అభ్యర్థన. సాక్షి, హైదరాబాద్. 3 ఇంచుల ఎత్తు పెంపు కోసం కాళ్లకు శస్త్రచికిత్స చేయించుకున్న ఇంజనీరింగ్ విద్యార్థి నిఖిల్ రెడ్డి కోరిక నెరవేరకుండానే చికిత్స ప్రక్రియ నిలిచిపోయింది. తమ కొడుకు రోజూ పడుతున్న నరకయాతను చూడలేకపోతున్నామని, 2 కాళ్ళలో ఇల్జర్వ్ పద్ధతిలో వేసిన రాడ్లలో ఎముకల పెంపు చికిత్సను నిలిపివేయాల్సిందిగా తండ్రి గోవర్ధన్ రెడ్డి వైద్యులను కోరారు. ఈ మేరకు వీడియో ఫుటేజ్తో పాటు లిఖితపూర్వక లేఖను గ్లోబల్ ఆసుపత్రి వైద్యుడు చంద్రభూషణ్కు అందజేశారు. 2 నెలల్లో నిఖిల్ రెడ్డి కాళ్ళ ఎముకలు 1.1 ఇంచుల మేర పెరిగాయని వైద్యులు చెబుతూ ఉంటే, పెరిగింది కండ మాత్రమేనని అతని తల్లిదండ్రులు పేర్కొన్నారు. నొప్పుల బాధ తరించలేక రోజు 3 పెయిన్ కిల్లర్ల ఇంజెక్షన్లు తీసుకోవాల్సి వస్తుందన్నాడు. అనైతికంగా, అశాస్త్రీయంగా తన కుమారుడికి చేసిన శస్త్రచికిత్స విఫలమైందని గోవిందన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మరెవరు తన కుమారుడిలా బాధపడకూడదని ఈ విషయంలో న్యాయ పోరాటం చేస్తానని చెప్పారు. ఈ వార్త మీరు గడిచిన కొద్ది నెలల్లో చూశారు. ఈజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నిఖిల్ రెడ్డి. ఇంజనీరింగ్ చదువుతున్నప్పటి నుంచి కూడా తనలో ఆ కొంచెం ఎత్తు పెరగాలి, కొంచెం హైట్ ఉండాలి అనేటువంటి ఆసక్తికి, యాక్చువల్గా అతను అదేమి అబ్నార్మల్ అండర్ హైట్ ఏమి కాదు, మామూలుగా ఉన్న హైట్ కన్నా ఇంకొంచెం పెరగాలి, ఎవరో ఎగతాళి చేశారట, దాన్ని బట్టి తను ఛాలెంజ్గా తీసుకుని వైద్య జుట్టు తిరిగినట్టు మనం ఇప్పుడు మనం చదివినటువంటి దీనిలో కనపడుతుంది. ఒకసారి ఆలోచిద్దాం, ఏం పెరగాలని ప్రయత్నం చేశాడు చెప్పండి. ఎందుకు పెరగాలనుకుంటారు? ఒకవేళ పెరగాలి అనుకుంటే ఎందుకు పెరగాలని అనుకుంటారు? 1, ఆకర్షణీయంగా ఉండడానికి, రైట్? ఇంకా ఆర్మీలో ఏదైనా అలాంటి వాటికి, ఆర్మీకి, నేవీకి, అలాంటి వాటికి వెళ్ళాలనుకునేదానికి. ఇంకా ఎదుగుదల ఎందుకు అవసరం? నీకు ఎప్పుడైనా ఏదైనా విషయాల్లో ఎదగాలని అనిపించిందా? నిఖిల్ రెడ్డికి హైట్ పెరగాలని అనిపించింది. నీకు ఎప్పుడైనా దేని విషయంలోనైనా పెరగాలని అనిపించిందా? పెరిగితే బాగుంటుందనిపించిందా? ఎలా అయితే పెరుగుతామని ఆలోచన చేయాలనిపించిందా? ఒకవేళ పెరిగినది దాచుకోవటానికి, లేకపోతే పెరిగిన పద్ధతిని మనం చూడటానికి ఏమైనా నీకు ఆలోచన ఉందా? ఏ విషయాలు అనిపించింది? కొన్ని విషయాలు మాట్లాడుకుందాం మనం. చెప్పండి. దేనిలో? బిజినెస్, వ్యాపార విషయంలో డెవలప్ అవ్వాలి, పెరగాలి అనిపించింది. గుడ్. ఇంకా చదువులో ఎదగాలి అని అనిపించింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, రైట్. స్పిరిచువల్లీ అంటే ఏంటమ్మా? మళ్ళీ అదే తెలుగులో అర్థం ఆత్మీయంగా. ఆత్మీయంగా అంటే ఏంటి? దేవునిలో ఎదగట. ఇది ఒక మంచి అభిప్రాయం, వెరీ గుడ్. దేవునిలో ఎదగాలి అనిపించింది, సాగాలి లేక పొడవవ్వాలి. ఇంకా అదే ఎక్స్పాండ్ అవ్వాలి. ఇంకేమైనా? ఇంకేమైనా? పెళ్లి చేసుకునేటప్పుడు పెళ్ళి అవటలేదని నేను ఒక అమ్మాయి అడిగింది. ప్రార్థన చేద్దాం, మ్యారేజ్ అయిపోద్ది అన్నాను. అని ఎందుకో డౌట్ వచ్చేసి పెళ్ళింది కానీ అడిగాను. అమ్మాయి ఎందుకంటారండి పెళ్ళి కోసమే అంది. కాదు, నీకేమైనా ప్లాన్ ఉందా? ఆ వివాహం ద్వారా ఏంటి? నీ కుటుంబం వ్యాపించటం దేవుని చిత్తం. అది తెలియకపోతే మ్యారేజ్ ఎందుకు? యువర్ ఫ్యామిలీ హ్యాస్ టు బి ఎక్స్పాండెడ్. నువ్వు ఫలించి విస్తరించి అన్నాడు కదా, విస్తరింపుకు అవసరం నీకు వివాహం. మరి చాలామందికి రకరకాల ఎదుగుదల అవసరం ఉంటుంది. అయితే క్రైస్తవ ఎదుగుదల అనేది చాలా విషయాలలో నేర్చుకోదగినది అని బైబిల్ చెప్తుంది. ఎ క్రిస్టియన్ ఇంక్రీజ్మెంట్. ఒక క్రైస్తవుడుగా నువ్వు ఏ ఏ విషయాల్లో ఎదుగుతావో,
ఎదుగుదల కలిగి ఉండాలో, ఎదగాల్సిన పరిస్థితి నీ ముందు ఉందో నువ్వు ఎప్పుడు కూడా తెలుసుకోవటానికి ప్రయత్నించాలి. అది తెలియకపోతే నేను ఉన్నంత ఆత్మీయతలో నా చుట్టూ ప్రపంచం లేదని కానీ, లేక వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేస్తే నేను చాలా బెటర్గా ఉన్నానని కానీ అచ్చయపడి దేవుని నీతికి వ్యతిరేకమైనటువంటి విత్తనాలను విత్తుకుని వాటి ఫలాలతో నశించిపోతాం. కాబట్టి నిజమైన ఎదుగుదల ఏ ఏ విషయాల్లో ఉంటుందో ఒకసారి నేర్చుకుందాం ఈరోజు. ఈ ఇంక్రీజింగ్, ఎక్కడెక్కడ నువ్వు పెరగాలి, ఎక్కడెక్కడ నువ్వు ఎలా పెరగాలి ఒకసారి ఆలోచన చేద్దాం. నంబర్ వన్, ప్రోబ్స్ 1:5, సామెతల గ్రంథము 1:5 సామెతలు 1:5, ఏ ఏ విషయాల్లో మనం ఎదగాలో నేర్చుకుంటున్నాం. ఈ ఇంక్రీజింగ్ అనేది నిజంగా వాస్తవంగా బైబిల్లో ఏం చెప్తుందో చూద్దాం. సామెతల గ్రంథము 1:5 జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనను, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాది. ఏంటి వృద్ధి చేసుకోవాలి? ఇప్పుడు నీలో నేర్చుకోవలసినటువంటిది లర్నింగ్ ఏంటి, నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఏ ఏ విషయాలు తీసుకోవటానికి మనం అభివృద్ధి పొందాలి అనేది మొట్టమొదటి విషయం తెలుసుకుంటున్నాం. నీవు ఒకవేళ డిగ్రీ చదవడం మొదలుపెట్టి ఏదో 10th class ఇంటర్మీడియట్, ఆ తర్వాత డిగ్రీ, ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఆ తర్వాత మాస్టర్ డిగ్రీ, ఆ తర్వాత అదే డాక్టరేట్, ఆ తర్వాత మరి ఎంఫిల్, ఇంకా రకరకాల పద్ధతులు ఏవో చేసేసుకున్నావు అనుకోండి, ఏం తెలుస్తుంది నీకు? పర్టికులర్ సబ్జెక్ట్లో కొంత జ్ఞానం దొరుకుద్ది. ఆ సబ్జెక్టుకి నువ్వే హైలైట్ అవ్వచ్చు, కానీ ఆ జ్ఞానమే లోకంలో ఉన్న మొత్తం జ్ఞానమా? కాదు. నీకేదో కొంచెం దొరికింది, దాన్ని పట్టుకుని నాకు అన్నీ తెలుసు అని అనుకునేలాంటి అభిప్రాయానికి వస్తావు. దేవుని వాక్యం చెప్తుంది జ్ఞానము కలిగిన వాడంట విని పాండిత్యాన్ని అభివృద్ధి చేసుకుంటాడు. సామెతల గ్రంథకర్త సొలొమోను జ్ఞానం కలిగి మొదట మనకేం చెప్తున్నాడంటే, నువ్వు నేర్చుకోవాల్సింది ఎప్పుడూ కూడా ఏంటంటే, నేర్చుకోవడానికి వినడము, నేర్చుకోవటానికి ఆలకించటం అనేటువంటి పనిని ఎదుగటము మనం చూసుకోవాలి. ఎంతమంది లర్నింగ్ నేర్చుకోవటానికి మీలో ఎదుగుదల కలిగిన ఆసక్తి కనపరుస్తున్నారు? నేను నేర్చుకోవాలి, నేను ఇది తెలుసుకుంటాను, నేను ఇది నేర్చుకున్న తర్వాత నేను నాకు ఈ విషయం అర్థమవుతుంది అని ఎంతమంది నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు చెప్పండి. నిజంగా చాలామందికి ఉన్న బలహీనత ఏంటంటే, ఇప్పుడు ఇక్కడికి వస్తారు, చర్చికి వస్తారు, ఆయా ప్రదేశాలకు వెళ్తారు, దేవుని మాట వినటానికి చాలా ఇష్టం కూడా కూర్చుంటారు, అందరూ ఏం బట్టలు వేసుకున్నారు, ఆవిడ ఎలా తయారైంది, ఈయన ఎలా ఉన్నాడు అని కొంచెంసేపు పరిశీలిస్తారు, బైబిల్ని చెప్తే రెఫరెన్స్లు తట్టగా తీస్తారు. కానీ నీకున్న పెద్ద ప్రాబ్లం ఏంటి, నేర్చుకోవడానికి నీకేం లేదు, ఆసక్తి లేదు. కిందటి వారం ఏం మాట్లాడుకున్నాం చెప్పండి, పుస్తకాలు తీయకండి. నువ్వు నిజంగా నేర్చుకుంటే ఖచ్చితంగా దాన్ని అప్పచెప్తావు. నువ్వు వినేసి వెళ్ళిపోయావు, ఇప్పుడు పుస్తకం తీస్తే తప్ప టైటిల్ హెడ్డింగ్ మనకు గుర్తుండదు. నేర్చుకోవటానికట చాలా ఆసక్తిని చూపించటం అనేది మొదట క్రైస్తవుడు నేర్చుకోవాల్సినటువంటి పని. లర్నింగ్ నేర్చుకొనుట, చెప్పండి ఒకసారి, నేర్చుకొనుటలో నువ్వు ఎంత అభివృద్ధి పొందావు, ఎంత వ్యాపించావు, ఎంత సాగావు, ఎంత ఎక్కువ ఎదుగుతున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. నేర్చుకోవడానికి ఎన్ని విషయాలు నీకు నీ మెదడు నేర్చుకోగలిగిన విషయాలు ఉన్నాయో తెలుసా? చాలా ఎక్కువ విషయాలు నీ బ్రెయిన్ తీసుకోగలదు. అయితే బ్రెయిన్ని, నీ మెదడుని అనవసరమైన పనికిమాలని విషయాల మీద ఎక్కువగా వ్యాపింపచేయటం వల్ల తీసుకోవాల్సిన విషయాలు మనము తీసుకోలేకపోతున్నాం. ఏమండి, మీ ఇంట్లో గడిచిన వారం జరిగిన ఏదైనా ఒక ఫ్యామిలీ మ్యాటర్ డిస్కషన్ కానీ, ఎవరైనా ఫోన్లో మీతో మాట్లాడినప్పుడు జరిగిన ఒక చిన్న పరిస్థితుల మధ్య అది ఎలాగంది అలాగందని కేకలేని సందర్భాలు గుర్తున్నాయా లేవా? గుర్తున్నాయి. మరి బైబిల్ ఎందుకు గుర్తులేదు కిందటి వారం ఈరోజుకి? ఆక్యుపై చెయ్యకూడని వాటితో నీ మైండ్ నింపి, ఆక్యుపై చేయాల్సిన వాటితో దాన్ని నింపకపోతున్నావు. ప్రతిసారి ఇదే పరిస్థితి. దేవుని సంబంధమైన జ్ఞానమేమో మనుషులను సంపూర్ణతలోకి నడిపిస్తుంది బాబు రెండేనంటే, దైవ సంబంధమైన జ్ఞానం పక్కకు పెట్టి లోక సంబంధమైన జ్ఞానంలో మనుషులు విపరీతమైన జ్ఞాపక శక్తిని పెంచుకుంటున్నారు, వాటిని ఇంక్రీజ్ చేసుకుంటున్నారు. దయచేసి ఈరోజు నువ్వు నేర్చుకుంటున్నటువంటి విధానం ఏ పద్ధతిలో ఉందో ఒకసారి ఆలోచన చేసుకొని దానిలో అభివృద్ధి పొందటానికి నీ క్రైస్తవ విశ్వాసాన్ని వృద్ధి పొందించుకోమని ప్రేమతో మనం చేస్తున్నాను. 11వ అధ్యాయము సామెతలు 24 రెండో విషయం చూద్దాం. సామెతలు 11:24 వెదజల్లి, ప్రొవర్బ్స్ 11:24 సామెతలు 11:24 వెదజల్లి అభివృద్ధి పొందువారు గలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. 25 ఔదార్యము గలవారు పుష్టి నొందురు, నీళ్లు పోయేవానికి నీళ్లు పోయబడరు. ఏమండి, వెదజల్లి అభివృద్ధి. ఎంతమందికి మీకు వృద్ధి పొందించుకోవాలని ఉంది?
ఇంక్రీజ్ అవ్వాలని ప్రతి ఒక్కరికి ఉందా లేదా? ఉంది. కానీ మనం చేయాల్సిన విషయాలలో ఇక్కడ జనరాసిటీ ఎంత డెవలప్ అవుతుంది, ఎంత లిబరల్గా, ఎంత ఫ్రీగా, ఎంత అబండెంట్గా, ఎంత సంతోషంగా మనం దేవుని పక్షంగా ఇవ్వగలిగే హృదయం మనలో ఇంక్రీజ్ అవుతుందో ఒకసారి చూడండి. ఐ నాట్ టాకింగ్ అబౌట్ యువర్ మనీ, నీ డబ్బుల గురించి నేను ప్రేరేపించాలని నేను అనుకోవట్లేదు. కేవలం వాక్యము సందర్భానుసారం వచ్చింది కాబట్టి ఆ విషయాన్ని నువ్వు పరిశీలించుకో. హౌ లిబరల్లీ దేవుని దగ్గర నుంచి నువ్వు తీసుకోవాలనుకుంటే పిసినారితనంగా కొంచెం కొంచెం తీసుకుందాం అనుకుంటావా, ఒక్కసారి ఎక్కువ కావాలని కోరుకుంటావా? ఫ్రమ్ గాడ్ చెప్పండి, దేవుని దగ్గర నుంచి ఎలా కావాలి నీకు? సమృద్ధిగా ఇచ్చేవాడు ఆయన, కొరచగలిగిన హస్తం ఆయనది. ఆయన హస్తము కొరచ కాదు, ఆయన సమృద్ధిగా ఇచ్చేవాడు. ఈ రెండు నీకు తెలుసు. దేవుని దగ్గర నుంచి ఆల్వేస్ నీ డిమాండ్స్లో ఏముంటాయంటే హై లెవెల్ డిమాండ్ ఉంటుంది కదా. ఒక ఆయన ఒకడు అడిగాడంట దేవుణ్ణి, ప్రభా నాకు ఒక మా ఊర్లో అందరికీ కూడా అంటే ఒక్కడు అడిగితే బాగోదు అని కొంతమంది అంటారు కదా, కొంతమంది మీ అందరి కోసం ప్రార్థన చేయండి అప్పుడు మీకు వచ్చేస్తాయి అని అన్నాడంట ఒక పేదవాడు. దేవుడా నువ్వు నిజమైన దేవుడు అయితే ప్రతి ఒక్కరికి కూడా 100,000 రూపాయలు అందరికీ ఇచ్చే ఎవడో పేదలు లేకుండా చేయిన ఊర్లో అని దేవుడు ప్రత్యక్షమయ్యి అలాగే ఇచ్చేస్తాను అన్నాడట. అన్న తర్వాత వాడిని అడిగాడట, ఏం చేస్తావు నీకు ఆ 100,000 ఇస్తే అని అడిగాడట. మంచి ఇల్లు కట్టుకుంటాను అన్నాడంట. ఇల్లు ఎవరు కడతారంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అన్నాడు. అందరి దగ్గర డబ్బులు ఉంటాయి కదా అన్నాడంట దేవుడు. కరెక్టే, అందరి దగ్గర డబ్బులు ఉంటాయి, మరి ఎవడు కడతాడు నీకంటే? ఎవడైతే డబ్బులు పడేస్తే దాని గురించి ఎదురు చూస్తాడు, ఆడి చేత కట్టించుకున్నాడు. ఆడు నీకు పడేసి నీ చేత కట్టించుకుందాం అనుకుంటే అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి కదా. అబ్బా లాభం లేదు, ఇల్లు కాదు ప్రభువా, అయితే నేను కొనేస్తాను ఒక ఇల్లు అనుకున్నాడంట. కట్టించుకోను, కొనేస్తాను అన్నాడట 100,000 రూపాయలు. సరే ఇల్లు కొనేటం వరకు బాగానే ఉంది, ఎవడమ్ముతాడు నీకు అన్నాడంట. ఎందుకు అందరి దగ్గర ఏమున్నాయి, అయ్యి ఎందుకు ఎవడుంది, కొనుక్కోవాల్సిన పని ఏంటి, అమ్ముకోవాల్సిన పని ఎప్పుడు, అవసరం ఉన్నప్పుడు, ఇటు దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఎందుకు అవసరం? అదేంటి నిజమే కదా, మరి ఏం చేయాలి? మరి ఒకవేళ నేను మంచిగా పొలం కొని పండిస్తాను అన్నాడు. ఎవడు పని చేస్తాడు అన్నాడు. పని ఎందుకు చేయాలి చెప్పండి? డబ్బుల కోసం పని చేయాలి. ఇది డబ్బులుంటే పని ఎందుకు వెళ్తాడు? ఎవడు పని చేస్తాడు? అప్పుడు నువ్వే కొనుక్కు, నీకు పొలం అమ్మేవాడు అన్నాడు, నీకు పొలం పండించేవాడు అన్నాడు, మరి ఏం చేద్దాం అనుకోడు. అయితే నేను ఏం చేయాలి అని ఆలోచించడం మొదలెట్టాడంట. ఆలోచించి అప్పుడు దేవుడికి ఒక సలహా చెప్పాడు, ప్రభువా నేను ఏం చెప్పినా నాకు కరెక్టే అనిపిస్తుంది, మరి ఇప్పుడు ఏం చేయాలి అన్నాడు. వెంటనే దేవుడు అన్నాడట, నాకు తెలుసు ఎప్పుడు ఎవడికి ఎంత ఇవ్వాలో, నువ్వు నాకు సలహాలు చెప్పకో, అందరికీ అకౌంట్లో డబ్బులు వేసే ఏమన్నా మంది ఏమన్నా కాంగ్రెస్ గవర్నమెంటా లేకపోతే తెలుగుదేశం గవర్నమెంటా, నాది హెవెన్లీ గవర్నమెంట్, నా రూల్స్ నాకు ఉంటాయి, నువ్వెవరికి ఆలోచన చెప్పకో, నువ్వు నీకు ఇచ్చిందంతా సంతృప్తి పడు అన్నాడు. వెంటనే వాడనంట, ప్రభువా తప్పుగా అడిగాను కానీ నాకు ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది, ఎవరికి ఇవ్వక నాకు ఒక్కడికే 100,000 అన్నాడంట. ఎలాగైనా దేవుడు ఏం చేయలేడు, ఎక్కువ తీసుకోవటానికి అలవాటు పడిపోయిన ప్రార్థన జీవితాలు మనవి. మరి దేవునికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు 1/10 దానికి ఒక లెక్క, లేకపోతే 12 ఇంకెందుకు వచ్చి ఎక్స్ట్రా చేసినట్టు. నేను నువ్వు ఎంత ఇస్తావో నాకు సంబంధం లేదు, కానీ ఇచ్చేటప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్తుంది వెదజల్లి అభివృద్ధి పొందేవారు. సో నీ జీవితంలో ఒక ఇంక్రీజ్మెంట్, అభివృద్ధి అనేది నీకు కావాలి అని అంటే, ఎదుగుదల నీకు ఉండాలి అని అంటే నీ హృదయంలో ఇది కూడా నేర్చుకోవాలి, ఇచ్చుట అనే విషయాన్ని కూడా నువ్వు నేర్చుకోవాలి అబండెంట్లీ. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుంది, ఇచ్చేటప్పుడు ఎంత ఇచ్చావన్నది ముఖ్యం కాదు. మళ్ళీ చెప్తున్నాను, క్వాంటిటీ ఎప్పుడు కూడా దేవుని దగ్గర మెజర్ కాదు, క్వాలిటీ మెజర్. ఎంత ఉత్తమంగా ఇస్తున్నావు, ఎంత నాణ్యంగా ఇస్తున్నావు, ఎంత సంతోషంగా ఇస్తున్నావు, ఎంత నిశ్చయించుకున్న దానిని సంతోషంగా ఇవ్వగలుగుతున్నావు, ఇచ్చేటప్పుడు ఆశించకుండా ఇవ్వగలుగుతున్నావా లేదా, అంతవరకే. నువ్వు ఏమైనా చెయ్యి, ఏదైనా ఇవ్వు దాని గురించి. నేను మేము ఒక సహోదరు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చాలా సంతోషంగా ఒక మాట అడిగాడు, అయ్యగారు మీ బట్టలు ఏమైనా కొరసైపోయినాయా అన్నట్టు ఇచ్చేయండి అయ్యగారు నాకు అన్నాడు. మాకు అసలు నవ్వు వచ్చింది, ఎందుకంటే కొత్త బట్టలు అడుగుతాడు లేకపోతే మీ షర్ట్ బాగుంది అంటాడు అంటే ఇవ్వు అని నాకు అనర్థం. అలా అలాంటి ఏం మాట్లాడతాడు, ఈయన పాత ఇచ్చేయండి అంటే ఆయన నవ్వుతూ అని చెప్తున్నాడు. అడుక్కునే వాళ్ళకి, రోడ్డు పక్కన బట్టలు లేని వాళ్ళకి బట్టలు మార్చడం అనేది దేవుని దర్శనంగా నేను తీసుకున్నాను, కాబట్టి ఏ బట్టలు అయినా సరే ఇవ్వండి అన్నాడు. ఆ తర్వాత ఇంకొక విషయం ఏదో మాట్లాడుతూ ఆయన మాట అన్నాడు మళ్ళీ సడన్గా, ఏంటంటే మీలాంటి బట్టలు వేసుకున్నారు ఏ తగిలి అనుకోండి, ఏ కుష్ఠుడు బాగుపడినా బాగుపడిపోతాడు అన్నాడు. క్రైస్తవులు బట్టలు తగిలి మనుషులు బాగుపడిపోతే ఆహా ఏమి ఆ దర్శనం, ఆ పాస్టర్ గారికి ఉన్న ఆశ ఏంటి, మరి అనుపరిస్తే చెప్పండి. అప్పుడు ఏలీషా ఎముకలు తగిలి శవాలు లేచేయంట, సమాధులు ఎముకలు లేచాయి కదా, బైబిల్లో చదవలేదా, అలాగేమైనా జరిపోతే
నిజమే కదా, ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలి, ఆ ఇచ్చుట అనే విషయాన్ని సంతోషంగా ఇవ్వటం అనే విషయంలో మీరు అభివృద్ధి పొందాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఎలా అభివృద్ధి పొందుతున్నావో నీకు తెలుసు, ఇవ్వటంలో నీ హృదయం ఎంత ముందుందో, నీ చెయ్యి ఎంత వెనకుందో నీకు తెలుసు. చాలామంది ఏం చెప్తారు అంటే, బ్రదర్ నాకు ఇవ్వాలని మనస్ఫూర్తి ఉండగా నా చేతులు ఏమి ఉండవండి అంటారు. లోకంలో ఒక సామెత ఉంది ఏంటంటే, నీ మనస్సు ఎక్కడ ఉంటుందో, వేర్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే. నీ మనస్సు కరెక్ట్గా ఒక చోట ఉండగలిగితే ఖచ్చితంగా దానికి సంబంధించిన ఒక దారి నీకు దేవుడేస్తాడు. నువ్వు నిజంగా నువ్వు ఒక పని చేయాలి అని అనుకుంటే నువ్వు అప్పు చేయక్కర్లే, నువ్వు అడుక్కో అక్కర్లే. నీ దగ్గరకు వచ్చే దానిలో దేవుడు దాన్ని ఎంత జ్ఞానంగా ఇవ్వగలగాలి అనేటట్లుగా దాన్ని దాయటానికి సిద్ధపరుస్తాడు. నేను ఒకరోజు చూశాను చిల్డ్రన్ క్యాంప్కి మంచి బిజీగా బాగా హడావుడిగా ఉన్నాం. ఒక బాబు వచ్చాడు సీరియస్గా వచ్చి, అనయా అనయా అన్నాడు. ఏంటి వెనకాలు పడుతున్నాడు, కూర్చోరా అన్నాడు. కూర్చున్నాం, మేము ఏదో పని చేస్తున్నాం, రిబ్బన్స్ కత్తిరించబోనా, చాలాసేపు కత్తిరించాడు, గంట సేపు కూర్చున్నాడు. లాస్ట్లోనే అనయా చిల్డ్రన్ క్యాంప్ కోసం అన్నాడు. ఏమైంది చెప్పాను, ఏమైంది చిల్డ్రన్ కోసం, అడే ఏమో దర్శనం చూసాడేమో నా బాధ, చెప్పరా అని అంటే నేను డబ్బులు తీసుకొచ్చాను. బాబోయ్ మీ అమ్మ నాన్న చెప్పావా అని, నా ఆవిత ఇచ్చాను. నీకెవడిస్తాడరా, అమ్మ నాన్న ఇచ్చినవే కానీ నేను దాచుకున్నవు తీసుకొచ్చాను. సరే తీసుకురా అయితే అన్న, తీసుకురమ్మని బయటికి వెళ్ళాడు. ఒక ప్లాస్టిక్ కవర్లో వాడు తీసుకొచ్చినటువంటి డబ్బా ఉంది, ఇనప డబ్బా, బయటికి రాదు అది, తీసుకొచ్చాడు. పట్టుకొచ్చి బయటకు రావు, దీన్ని కొయ్యాలన్నాడు. కోసేద్దాం తీసుకురా అన్నాడు. తీసుకొచ్చి మా దగ్గర రామ్మంది అవన్నీ కోసాం. మొత్తం లెక్క పడితే 1600 ఉన్నాయండి దానిలో. 1600 రూపాయలు వాడు 3 సంవత్సరాల నుంచి దాస్తున్నాడంట. లాస్ట్ ఇయర్ చిల్డ్రన్ క్యాంప్కి వచ్చాడట, వాడికి అప్పటి నుంచి అనిపించింది ఈసారి చిల్డ్రన్ క్యాంప్కి ఎలాగైనా నేను దేవునికి డబ్బులు ఇవ్వాలి. ఆడి 6వ క్లాస్ చదువుతున్న వాడి ప్రాణానికి 1300 రూపాయలు అంటే తక్కువ ఎక్కువ అండి. ఏంటి ఆడి ఆసక్తి ఏంటి? హీ వాంట్స్ టు గివ్ లిబరల్ టు గాడ్ తప్పక. అంటే వాడిని దేవుడు ఆశీర్వదిస్తాడని నేను అబద్ధాలు చెప్పను. ఆ ఒక్కదానిలో ఉండి మిగిలిన వాటిలో లేకపోయినా రాదు, కాకపోతే అదొక లక్షణం, నీలో ఎదగాల్సినటువంటి ఒక లక్షణం. స్త్రీలరా, మీకు తెలుసు ఏ ఏ విషయాలలో మీరు ఎలా చేయగలుగుతారో, దేవుని పక్షంగా ఎలా చేయగలలో వాటిని ఆలోచన చేసుకుని వాటిని మీరు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ వారంలో ప్రతి నెల ఆగస్టమ్మా కంకటాల వాళ్ళు డిస్కౌంట్ సేల్ ఎప్పుడు పెడతారు? ఏదో ఆషాఢ మాసం డిస్కౌంట్ సేలా, కార్తీక మాసమా, ఆ మాసం డిస్కౌంట్ సేల్ పెట్ట. చాలామంది నాకు తెలుసు క్రైస్తవ సహోదరులు మనం దాచుకుని ఎప్పటి వరకు, దానికోసం మీ ఇంట్లో వాళ్ళు ఇచ్చేదానికన్నా దాచి 50 పక్కన పెట్టి, 100 పక్కకు పెట్టి, 20 పక్కకు పెట్టి, మొత్తం దాచిపెట్టి కంకటాలలో ఒక్కసారి ఇన్ని పట్టుకుని మరుసటి రోజు కూడా ఒక చోట దాచుకుని దాని కింద దోసి మళ్ళీ వెళ్ళి ఏరుకుని సెలెక్ట్ చేసుకుని ఏంటి నువ్వు దాచుకో, నువ్వు ఇవ్వ, నువ్వు ఒకటి తీసుకోవాలి, ఒకటి పొందుకోవాలనుకుంటే ఖచ్చితంగా నువ్వు దాచుకుంటావు. దాచుకోవడానికి నీకున్నంత మనస్సు ఇంక దేనికే ఉండదు. ఖచ్చితంగా దేవుని విషయంలో కూడా నీ హృదయాలు ఆ రీతిగా ప్రేరేపించబడనివ్వండి. ఆ ఆసక్తితో నువ్వు ఇవ్వడానికి సిద్ధపడండి. దేవుడు ఆ విషయాలు కావాల్సినట్లుగా చక్కటి ప్రేమతో మీకు సహాయం చేయగలుగుతాడు. అయితే ఈ జనరసిటీలో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోవాల్సిన అంశం చెప్తున్నాను అండి. మీరు జీవితాలలో దేవుని పక్షంగా మీరు వంట చేసుకునేటప్పుడు జ్ఞానం కలిగినటువంటి స్త్రీలు ఎన్ని డబ్బాలు అయితే లేకపోతే ఎన్ని గుప్పెళ్ళు అయితే మీరు వేస్తారో అలా వేసేటప్పుడల్లా మరొక మనిషికి కూడా మీరు ఒక గుప్పెడు బియ్యం పక్కకు తీయండి. ఒక వ్యక్తికి మీరు ఎక్కువ తినేస్తారేమో, ఒక్కొక్కరు 1 కేజీ తింటాడు, ఒకడు 1/2 కేజీ తింటాడు, చేపల కూర అయితే అదే చికెన్ కూర అయితే 1 కేజీ తింటాడు అలా అని కాదు. ఆన్ యావరేజ్గా మీరు ఒక గుప్పుడు కొంచెం బియ్యం పక్కకి తీసుకొక కవర్లో పెట్టండి, వారాంతంలో తీసుకొచ్చి మందిరానికి అప్పగించండి. మందిరంలో దేవుని యొక్క ఆహారము సమృద్ధిగా ఉండాలి అని బైబిల్ చెప్తుంది. పాస్టర్లు తింటారా తినరా దాని సంగతి పక్కకు పెట్టండి, వాళ్ళు ఏ బియ్యం తింటారు ఏ బియ్యం తినరా దాని గురించి కూడా డిస్కషన్ వద్దు. వాటిని ఇవ్వవలసిన దగ్గరికి ఇవ్వగలుగుతాం, చేరవలసిన దగ్గరికి చేర్చగలుగుతాం. మీరు ఇవ్వగలిగిన ప్రదేశాలు కొన్ని ఉంటాయి, దేవుని పక్షంగా సంఘము సపోర్ట్ చేయాల్సిన పరిస్థితులు కొన్ని ఉంటాయి. వృద్ధుల పరిచర్ ఉంటుంది, అనాథల పరిచర్ ఉంటుంది, అడుక్కునే వాళ్ళ పరిచర్ ఉంటుంది, ఇంకెవరో లేని వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఎప్పుడైనా దాన్ని తీసుకెళ్ళి ఇవ్వగలుగుతాం. కొంతమంది చాలా ప్రేమగా మరి తీయడానికి ఇష్టపడక ఓ బ్యాగ్ 10 కేజీలు తీసుకొచ్చేస్తూ ఉంటారు. నేను మీతో చెప్పేదేంటే, మీరు 10 కేజీలు తేవడం కాదు, ఇవ్వడం అనేది ఒకేసారి ఇవ్వడం కాదు, రోజు ఇవ్వడం నేర్చుకోండి, అది సమృద్ధిగా ఇవ్వడం. ఎవ్రీడే టేక్ సంథింగ్. ఒకవేళ దిన వ్యాపారాలు చేసుకునే వాళ్ళు అయితే ప్రతిరోజు కొంత దేవుని కొరకు తీసుకోండి. ఒకేసారి మీరు లెక్క పెట్టేటప్పుడు 1000 అని రాకుండా దశంభాగం. జీతాల వాళ్ళు దొంగలు ఎవరవుతారో తెలుసా? మంత్లీ శాలరీస్ ఎవరైతే డ్రా చేస్తారో ఆల్ ఎంప్లాయీస్ ఆర్ చీట్స్. వాడి గ్రాస్ పే ఎంత ఉంటుందో దానిలోంచి తీయాలి. వాడు ఏం చేస్తాడు, నెట్లోంచే తీస్తాడు, గ్రాస్లో బోల్డ్ కటింగ్లు పెట్టేసుకుంటాడు. అది పిఎఫ్ కటింగ్ అయిపోద్ది, ఈపీఎఫ్ అయిపోద్ది, అన్ని లోన్లు అయిపోద్ది, ఎంత వస్తుంది కదా, దాని నుంచి దశంభాగం తీసి కవర్లో పెట్టి పేరు రాసి మళ్ళీ
ఇట్స్ నాట్ అబండెంట్. సమృద్ధికి ఇచ్చటం కాదు అది. అంటే మీ పద్ధతులను మార్చుకోమని చెప్తున్నాను, నాకేమని లేకపోతే ఇలా చేయమని ప్రేరేపణ కోసం కాదు, జాగ్రత్తగా అర్థం చేసుకోండి వాక్యం. రైట్, మూడో విషయం కొద్దాం. ఏంటి దేవుని దగ్గర నేర్చుకోవాల్సినటువంటి మరి ముఖ్యమైనటువంటి విషయాలు చూద్దాం. లో సాయంత్రం గ్రంథం 9వ అధ్యాయం Proverbs 9. మీ బైబిల్లో లేఖనాలు అలా ఉంటున్నాయో లేదో ఒకసారి చూసి చదువుకుంటా ఉండండి. 10, 11 వచనాలు చదువుతున్నాను. సామెతల గ్రంథము 9వ అధ్యాయము Proverbs 9:10-11. 10, 11. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటియే జ్ఞానమునకు మూలం, పరిశుద్ధ దేవుని గురించిన తెలివియే వివేచనకు ఆధారము. అనా నా వలన నీకు ఏం కలుగుద్ది? దీర్ఘాయువు కలుగు. నీవు జీవించే సంవత్సరములు, నేను తీసుకున్న పదాలు ఏంటో చూస్తున్నారు కదా, అభివృద్ధి పొందుట, అధిక మొగుట, పెంచుకొనుట, ఈ పదాల మీద మాట్లాడుతున్నాను నేను. అంటే ఇప్పుడు మనకి ఏం కావాలి? దీర్ఘాయుష్. ఏమండి రేపు చచ్చిపోతారు, ఈరోజే నువ్వేం కావాలో దేవుణ్ణి అడిగేసుకో అని అనుకోండి, ఏమడుగుతారు? ఏమడుగుతారు? రేపు నువ్వు చచ్చిపోతావు, ఇప్పుడే నువ్వేం ప్రార్థన చేస్తావు చేసుకో. రేపు ఉదయం నువ్వు తెల్లవారుజాము సూర్యోదయం, నా దగ్గర ఉన్న ఈ రంజాన్ క్యాలెండర్ ప్రకారం సూర్యోదయం ఉదయం 4:39 ఉంది, అప్పుడు చచ్చిపోతావు. ఇప్పుడే నువ్వు మాట్లాడేసుకో. ఏం మాట్లాడేసుకుంటావు దేవునితో అడిగేసుకో. ఖచ్చితంగా ఏమడతారు తెలుసా? ప్రభు ఒక్క రోజు నువ్వు కోట్ల రూపాయలు ఇచ్చిన నీ జీవితంలో మరొక రోజు సంపాదించుకోలేవు ఆత్మీయులరా. యూ కెనాట్ బై ఎ సింగిల్ మినిట్ ఫ్రమ్ గాడ్. నరులారా రండి అంటాడంతే, అది చిటికేసేలోపు ఇక్కడ నుంచి మనిషికి వెళ్ళిపోతాడంతే. ఏమున్నాడు ఇక్కడ? అందులో దేవదూతలు వచ్చి ఇటల్లి అటు ఉన్నాడు, ఈ సినిమాలు కూడా ఏముండవు, పర్ఫెక్ట్గా వెళ్ళిపోతాడంతే. ఆలోచించు, నీ జీవితంలో నీకు దీర్ఘాయుష్యు కావాలి అని దేవుని యొక్క వాక్యం, లైఫ్ స్పాన్ పెంచాలని నువ్వు అనుకుంటే నీకు కావాల్సింది ఏంటి, ఏం తెచ్చుకుంటావు? చాలామంది ఏం చేస్తారు, క్యాంపులకి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ముందు ఫస్ట్ వాడు పెట్టుకునేది ఏంటంటే ఫోన్ ఛార్జరు మందులు పెట్టి, ఈ రెండు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఏంటి అనంటే ఫోను నీ జీవనాధారం, మందులు నీ ఆరోగ్యాధారం. ఈ రెండు లేకపోతే నా జీవితంలో ఏమైపోతామో, మేము ఎక్కడున్నామో కూడా ఎవరికి తెలియదండి అనే రోజుల్లో ఉన్నాం మనం. మందులు ఫోన్లు ఖచ్చితంగా మనుషులతో పాటు అకంపనీ అవుతున్నాయి ప్రతి నిమిషంలో కూడా. నిజానికి వాక్యం చెప్తుంది నీ జీవితంలో జ్ఞానమును సంపాదించుకుంటే నీకేం కలుగుద్దట? దీర్ఘాయుష్యు కలుగుతుంది, నీవు జీవించే సంవత్సరాలు అధికమవుతాయి. ఎంతమంది దేవుని జ్ఞానం సంపాదించుకోవడానికి ఎక్కువ టైం ఖర్చు పెడుతున్నారు? నేను ఉదయం ఎప్పుడు ఒక వాక్యాన్ని పంపినప్పుడు వాళ్ళకి అదే చెప్పి, ఆదివారము వారంలో ఎన్నో రోజు, 6 రోజులు నువ్వు ఎక్కడుంటావు, వారంలో కొన్ని గంటలు ఎక్కడుంటావు. నీవు స్పిరిచువల్గా నువ్వు ఎదగాలి, దేవుని సంబంధమైన జ్ఞానంతో నేను పొందాలి అని అంటే నువ్వు ఒక కొన్ని గంటలు గడిపే ఆదివారం మాత్రము నీ ఆత్మీయ అభివృద్ధిని ఎలా పెంచగలదు? ఎక్కువ గంటలు నువ్వు లోకంలో పెరుగుతున్నప్పుడు లోకానికి సంబంధించింది నీలోకి ఇంపార్ట్ అవుతుంది. ఆత్మీయ సంగతులను నువ్వు ఎదుర్కోవడానికి ఆత్మ సంబంధమైన పద్ధతుల మధ్య ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని స్పిరిచువల్ ఎన్రిచ్మెంట్ని తెచ్చుకోకుండా నీ లైఫ్ స్పాన్ కూడా ఏమి ఇంక్రీజ్ అవ్వదు. దేవుని వలన దీర్ఘాయుష్యు ఉంది, మందుల వలన రాదు. నువ్వు యోగా చేస్తే ఎక్కువ సంవత్సరాలు బతకవు, నువ్వు మెడిటేషన్ చేస్తే ప్రశాంతంగా బతుకుతాను అనుకో, అది నీ మూర్ఖత్వం, అది కూడా నీకు దొరకదు. పచ్చి కూరగాయలే తింటే ఎక్కువ కాలం బతుకుతుంది, అది కూడా బతకవు. మాంసం మానేస్తే, మానేసినా నువ్వు బతకవు. ప్రోటీన్ ఫుడ్ తింటేనే అయినా నువ్వు బతకవు. దేవుని జ్ఞానం సంపాదించుకుంటే నువ్వు బతుకుతావు. ఏం కావాలి నీకు? పరిశుద్ధ దేవుని గురించినటువంటి తెలివియు జ్ఞానమును నువ్వు తెచ్చుకుంటేనే నీకు దీర్ఘాయుష్ వస్తుంది, లాంగ్ లైఫ్ నువ్వు తెచ్చుకోవడానికి. నువ్వు మందులను వాడుకో, ఎక్సర్సైజ్లు వాడుకో, వాకింగ్ చెయ్యి, డ్రిల్లింగ్ చెయ్యి, నువ్వు ఇంకేదైనా చెయ్యి, నథింగ్, నీకు వచ్చేది ఏమి రాదు. దేవుని జ్ఞానం నీకుంటే నీకు ఆయుష్కాలము పెరుగుతుంది పిల్లలు. ఎందుకో తెలుసా? దేవుని జ్ఞానమును బట్టి నీకు ఆయుష్కాలం ఎందుకు పెరుగుద్దో మీకు అర్థం అవ్వాలంటే చెప్తాను. మొట్టమొదటిగా బీపీ అంటే ఏంటో తెలుసా? బ్లడ్ ప్రెషర్ మనం మామూలుగా మాట్లాడుతున్నాం. 120/70 మనకు ఉంది అని అంటే అబ్బా భలే భలే ఉందండి, మీ బీపీ నార్మల్గా ఉందండి అని అంటారు. బీపీ ఎందుకు పెరుగుద్ది? టెన్షన్ వస్తే, ఆలోచన వస్తే. బైబిల్ ఏం చెప్తుంది? నీ ఆలోచన నీ భారం అంతా ఎవరి మీద ఏమన్నాడు? అప్పుడు నీ బీపీ వస్తుందా? టెన్షన్ రాదు. షుగర్ ఎందుకు వస్తుంది? ఒత్తిడికి గురి అయినప్పుడు విపరీతమైన టెన్షన్స్ తీసుకుంటే, లోడప్ అయిపోయి ప్రతి ఆలోచన విపరీతంగా పెరిగిపోతే. ఆయన ఏమంటున్నాడు? ప్రతి విషయం నేను మీ గురించి చింతిస్తున్నాను కనుక మీ చింత యావత్తు నా దగ్గరికి వచ్చి విడిచిపెడు. ఆయన నీ గురించి ఆలోచన చెప్తాడు, నువ్వెందుకు ఆలోచించాలా? అప్పుడు షుగరు కంట్రోల్లో ఉంటుంది. నీకు జాయింట్ నొప్పులు ఉన్నాయి, నీ జబ్బు ఏ జబ్బు అయినా చెప్పు, సర్వ శరీరములకు నీకు ఆరోగ్యం ఇచ్చేటట్టు దేవుని యొక్క వాక్యం చెప్తుంది. నీ ఎముకలకు స్వస్థత,
నువ్వు ఏ జబ్బు గురించి చెప్పు, బైబిల్ నీకు ఆధారం ఇస్తుంది. కానీ ఇంతకీ నీ శరీరం అంతటికీ ఆరోగ్యం వచ్చేసింది అనుకోండి, చచ్చిపోతారు ఎవడన్నా? జబ్బు మనకంత ప్రాబ్లం. రెండోది, మనుషులు ఇంక ఎక్కువగా ప్రపంచంలో భారతదేశం 5వ నంబర్లో ఉందంట. దేనిలో తెలుసా? కాలుష్యము విడుదల చేస్తున్న నగరాలలో, దేశాల్లో 5th ప్లేస్ ఇండియా ఉందండి. విపరీతమైన కాలుష్యం అంటే ఎంత పొల్యూషన్ డెవలప్ అయిపోతుందో చూడండి. పొల్యూషన్ వల్ల కూడా మన శరీరంలో ఆరోగ్యం ఏమైపోతుంది? దేవుని వాక్యము స్వచ్ఛమైనది బైబిల్ చెప్తుంది. దేవుని వాక్యం ఏమైనా కల్తీ ఉందా? ఎవడైనా కలపగలడా? వాక్యమును పాలను ఆపేక్షించండి అని చెప్తున్నాడు కదా. ఎప్పుడైతే స్వచ్ఛమైన దేవుని వాక్యము ఆక్సిజన్ను ఆహారముగాను, లేక నీ శరీరానికి కావాల్సిన ప్రతి ఎన్రిచ్ ఆఫ్ విటమిన్స్ నీ బాడీలోకి ప్రశస్తంగా నీకు వెళ్ళింది అనుకోండి, అప్పుడు కాలుష్యం నీ మీద ఏమైనా ఉంటుందా? నీవు కాలుష్యం బారులు పడకూడదు, చచ్చిపోవు, నీకు ఆరోగ్యం వస్తుంది, నీకు దీర్ఘాయుష్ను దేవుడు ఇవ్వగలుగుతాడు. చాలామంది లైఫ్ టైంలో 58 సంవత్సరాలకి నువ్వు రిటైర్ అయిపోతావు. దానికోసం పిల్లల్ని 1వ తరగతి నుంచి కూడా టెక్కునో స్కూల్లో పెట్టేస్తున్నారు తీసుకెళ్ళి. అడిగి టెక్నాలజీయే నేర్పుతారండి. ఇంకా లోకంలో మంచి చెడు, మర్యాద, ప్రేమ, అభిమానం, ఆప్యాయత, మనుషుల్ని చూసి స్పందించడం, బంధుత్వం అంటే ఏంటి, స్నేహితులు అంటే ఏంటి, కనీసం ఆడుకోవడం అంటే ఏంటి, ఇవన్నీ మర్చిపోయారు. మేము చిన్నప్పుడు సైకిల్ టైర్ పట్టుకుని ఆడేవాళ్ళం. ఇప్పుడు అంటున్నాడు ఆ నోటుతో సప్పుడు. ఎందుకు అలా బాధపడిపోతాడంట? మా డాడీ కారు ఇలాగే డ్రైవ్ చేస్తాడు. వీడికి చిన్నప్పటి నుంచి కారులోనే పెరుగుతాడు. వాడికి ఇంకా మిగిలిన పరిస్థితులు ఏమర్థం అవుతాయి? చేయలేం మనం. చెయ్యాలనుకున్నా మన పిల్లలకి మనం ఏమనుకుంటున్నామంటే, మనం చాలా తిప్పలు పడ్డాం కాబట్టి మన పిల్లల్ని ఉత్తమంగా పెంచాలనుకుంటాం. ఈ ఉత్తమంగా పెంచాలనేటువంటి సోకులో డబ్బులను బట్టి, లేక ఇంకేదో పరిస్థితులను బట్టి మనం దైవపక్షమైనటువంటి భయంలో వారిని సిద్ధపరచలేకపోతున్నాం. అందుకే పిల్లల్ని తీసుకెళ్ళి సరస్వతి దేవి కోసం నారాయణ కాలేజీలకి, చైతన్య కాలేజ్ వాళ్ళకి, వికాస్ కాలేజ్ వాళ్ళకి, టెక్నో స్కూల్స్కి మనం తీసుకెళ్ళి పిల్లల్ని అప్పచెప్పి మనకు బంగారం తాకట్టు పెట్టి, పొలాలు అమ్ముకుని, తలలు తాకట్టు పెట్టి, ఇద్దరు భార్యాభర్తలు పనిచేసి పిల్లలతో గడపక తీసుకెళ్ళి ఫీజు అంతా ఎవరు కడుతున్నారు? వాళ్ళకి కడుతున్నారు. వాళ్ళేమో పిల్లల్ని ఏం చేస్తారు అప్పుడు? పెంచుతున్నారు. దేనిలోను? జ్ఞానము. ఏంది ఏ జ్ఞానము? లోక జ్ఞానము. దేవునికి ఏంటది? విరోధము. మరి దేవుని జ్ఞానం ఎక్కడ దొరుకుద్ది? మా అబ్బాయి కోసం బాగా ప్రార్థన చేయండి పాస్టర్ గారు. పాస్టర్ గారి దగ్గర జ్ఞానం ఉందా? నువ్వు బుర్ర 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 పెట్టు, తల పెట్టు, తల మీద చేతులు పెట్టండి, అట్ట తీసుకొచ్చి అట్ట పట్టుకోండి, పెన్సిల్ పట్టుకోండి, స్కేల్ పెట్టుకోండి, హాల్ టికెట్ పట్టుకోండి, ఇటు పట్టుకుంటే జ్ఞానం వస్తుందా? ఎందుకు? దైవ భయము వాక్యానుసారమైన జీవితంతో నీ బిడ్డలతో నువ్వు గడపలేనప్పుడు, నీ జీవితం చూపించలేనప్పుడు, నువ్వు నేర్పించలేనప్పుడు నిశ్చయంగా వాళ్ళు ఎదగలేరు. కాబట్టి నీ జీవితంలో ఈరోజు దేవుని యొక్క ఆయుష్కాల ప్రమాణాలు నువ్వు పెంచుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా దేవుని భయముకు తగినట్లుగా నీ జీవితాన్ని సిద్ధపరచుకో. దేవుని గురించినటువంటి ఎక్కువ విషయాలు నువ్వు అర్థం చేసుకో. దేవుని మీద పూర్తిగా, ఇందాక అమ్మ వచ్చి సీరియస్గా ఏదో చెప్తుంది, మా బాబు, మా అమ్మ తొలుసులు, మనవరాలు, ఇద్దరు కావల పిల్లలు, మరి ఆపరేషన్ అంట, ఏటవుతుందో బాబా అని ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు అన్న? ఎందుకు? నీకు దేవుడు లేడా? ఆ దేవుడు వాక్యం ఏం చెప్తుంది చెప్పండి? ప్రసవ వేదనని కలిగించి కనిపింపక మానుదునా అంటున్నాడు. అంటే గర్భం ఇచ్చినోడికి దాన్ని డెలివరీ చేయాలని తెలియదా? ఎర్రిదాని నువ్వు, నువ్వు ఏడిచేస్తే కరిగిపోతాడా ఆయన ఏసయ్య? ఎందుకు ఆ పనిమాలని ఏడుపులు? ధైర్యము, విశ్వాసాన్ని, నమ్మకాన్ని, కృతజ్ఞతల్ని చెప్పడానికి నీ భరోసా దేవుడైతే, నీ వాగ్దానము దేవుడైతే, నీ నమ్మకమే దేవుడైతే, నీ విశ్వాసమే దేవుడైతే దేనికి భయపడతావమ్మా? ఎందుకు ఏడుస్తావు? చాలామందికి ఈరోజుకి ఏడుపు కొట్టు ప్రార్థనల వల్లే సమాధానాలు రావు. ఒక విశ్వాసపు ప్రార్థన, ఒక నమ్మకం, నేను అడిగిన వాటిని అన్నింటిని నేను పొందుకుని ఉన్నానని నేను నమ్మిన ఎడల అవి నాకు దొరుకుతాయి, ఇది ప్రార్థన సమాధానం. చాలామంది అదే చెప్తున్నాను కదా, నమ్మకంగా ప్రార్థన చేస్తారు, నమ్మి చెయ్యడు ఎవడను. నమ్మి ప్రార్థనలు చేయండి, నమ్మకమైన ప్రార్థనలకు జీతాలు వేరే. ఏదో టైం వచ్చినప్పుడు బోల్తా పడతావు, నువ్వు నమ్మి ప్రార్థన చేయడం మొదలుపెట్టావు అనుకోండి, అద్భుతాలు జరుగుతాయండి. నమ్ముడు నీ వలనైతే నమ్ముచున్న వానికి సమస్తము సాధ, ఆయన అన్నీ చేస్తాడు. నువ్వెందుకు అమ్మ కంగారు పడతావు? ఎందుకు విచారిస్తావు? ఎందుకు దుఃఖపడతావు? నీ విశ్వాస జీవితంలో ఎప్పుడూ కూడా నీ ఆయుష్కాలపు ప్రమాణాలను పెరిగే స్థాయికి నువ్వు ఎదగడం దేవుని పక్షంగా నేర్చుకోమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. నాలుగో విషయం చూద్దాం. యెషయా భక్తుడు చెప్తున్న మాట 29, యెషయా గ్రంథం 29, ఐజయా 29:19, యెషయా 29:19, యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము. ఏమవుద్ది? నీ జాయ్ ఏమవ్వాలి ఇప్పుడు? అధికమవ్వాలి. యెహోవా యందు, యెషయా గ్రంథము 29:19, యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును, మనుషులలో బీదలు ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు
ఆనందించదరు. నిజంగా చెప్తున్నాను, మీలో ఎవడైనా ఆనందంగా ఉన్నారు అని అంటే నాకు తెలిసిన వాక్యాన్ని బట్టి, అయితే నువ్వు భేదవాడువైనా అయి ఉండాలి, నువ్వు ఏమీ లేనోడువైనా అయి ఉండాలి, నీకు ఆనందంగా ఉండాలంటే. రెండవది, బైబిల్ చెప్తుంది నువ్వు దేవుని యొక్క వాక్యం ప్రకారము దేవుని పక్షమైన దీనత్వమైన నువ్వు తెచ్చుకుని ఉండాలి. ఈ రెండు ఉంటేనే నీకు సంతోషం దొరుకుతుంది. కానీ ప్రపంచం అంతా కూడా, నిన్న మా చిన్నపిల్లలు చోటకెళ్తే వాళ్ళు అంటున్నారు, బా ఆ మామయ్య ఈరోజు ఎంజాయ్ చేసాము, ఎంత ఎంజాయ్ చేసాము అన్నాడు. అంటే ఏంట్రా అన్న, అల్లరి చేయడం ఎంజాయ్మెంటా, ఓ 2 గంటలు టీవీ చూస్తే ఎంజాయ్మెంటా, జల్దీ ఫైలో ఆడికి 50 రూపాయలు వస్తే అది ఎంజాయ్మెంటా, ఆ పిల్లలందరూ కలిపి ఆ మేడ మీదకి గోడ మీద చర్రం జారారు ప్యాంటలు చిరిగిపోయాయి, అది ఎంజాయ్మెంటా? ఏంటి ఎంజాయ్మెంటు? వాళ్ళకి ఎంజాయ్మెంట్, నన్ను ఇంట్లోనే పెట్టేస్తున్నావు అన్నాడు. వెళ్ళరా, వెళ్ళి ఆడుకోరా, ఎంతసేపు ఆడుకుంటావు అని. ఆడు పొద్దున సాయంత్రం రాలేదు, వీళ్ళం బెంగటేసుకుంది, ఎక్కడికి వెళ్ళిపోయాడు నా కొడుకు అని. ఎంజాయ్మెంట్కి వెళ్ళిపోయాడు కొడుకు. భర్తలో ఓ పక్క ఎంజాయ్మెంట్, భార్యలు మరో పక్క ఎంజాయ్మెంట్, పిల్లలు మరో పక్క ఎంజాయ్మెంట్, మరి దేవుళ్ళో ఉన్న ఆనందం ఏంటో అది తెలియదు ఎవడికి. బైబిల్ చెప్తుంది నువ్వు నీ ఆనందం అధికమవుతుంది. ఇజ్రాయేలు దేవుని పట్టుకున్నవాడు ఎవడైనా దీనత్వం కలిగి ఉంటాడు, సంతోషంతో ఉంటాడు, దేవుళ్ళు ఆనందిస్తాడు. ఇక్కడ ఎవరినైనా పిలిచి మీరు ఆనందంగా ఉన్నారా అని అడగండి. నేను ప్రతి ఆదివారం అబద్ధాలు ఆడిస్తాను. మీరు బాగున్నారండి, బాగున్నామండి అని మీ పక్క వాళ్ళకి చెప్పండి. మీరు బాగున్నారండి, మీరు బాగున్నారు. ఉంటుందే నీ లోపల ఏం బాగోదు, బయటికి మాత్రం రొంగేసుకొస్తావు, గుడ్లు కప్పుకుంటావు, ఆ మూతి మీద ఆర్టిఫిషియల్ నవ్వు పెట్టుకుంటావు, ఆ కాసేపు నవ్వాను అనుకుంటావు. నిజానికి లోపల ఏంటో, చర్చికి రావాలి గట్టిచ్చాం, ఏ తెల్లారిపాటికి మళ్ళీ మామూలే, ఏంటో ఏది ఆనందం, ఏది ఎవరి దగ్గర ఉంది సంతోషం? పరిస్థితి ఎంతసేపు, నిజానికి నీ దగ్గర దేవుడు ఉంటే నీ ఈ జీవితంలో చెంత ఉండదండి. అప్పు తీరకపోయినా ప్రాబ్లం, ఎవరున్నారు? ఆస్తికర్త అయిన దేవుడు నాతో ఉన్నాడండి. జబ్బులు స్వస్థపరుచు దేవుడు నాతో ఉన్నాడండి. ఆయన గాయపడిన హస్తం రక్తం నాతో ఉందండి. నా ఇంట్లో సమాధానం లేని గొడవలు అయిపోతున్నాయి, అల్లరికి కర్త కానీ సమాధానకర్త నాలో నాతో ఉన్నాడండి. నీ జీవితంలో దేని గురించి అమ్మా నువ్వు విచారిస్తావు? ఒక క్రైస్తవుడు విచారించాడు అని అంటే అక్కడ క్రైస్తవుడేనా? డౌట్ వచ్చేస్తుంది. సమస్యల మధ్య సంతోషము ఇజ్రాయేలు దేవుని బట్టి, ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడని ఒక ధైర్యాన్ని ప్రకటించు, ఒక విశ్వాసాన్ని ప్రకటించు, ఒక నీతిని ప్రకటించు, ఒక మాటను వాగ్దానాన్ని పట్టుకొని స్థిరంగా నిలబడు. ఎందుకలా కృంగిపోతావు? ఏ పరిస్థితి వచ్చినా నా దేవుడు నాకున్నాడు అనే ఒక ధైర్యాన్ని నువ్వు చెప్పమ్మా, నువ్వు మాట్లాడు. ఏ పరిస్థితులైనా రాని, ఎలాంటి వ్యక్తులైనా రాని, ఎలాంటి సందర్భంలో నేను నలగొట్టేస్తాను, నా దేవుడు నాతో ఉన్నాడండి, నేను ఆనందిస్తాను. బైబిల్ చెప్తుంది ఆనందించడంలో మనం అధికం అవ్వాలంట. ఎక్కడెక్కడ అధికమవుతున్నారు చూసుకోండి, ఆనందంలోనూ దుఃఖంలోనా. నీ ప్రార్థనలకు సమాధానాలు ఏవి రావు, నీతో దేవుడు ఉన్నాడా లేదా చెప్పండి, దాన్ని బట్టి ఆనందించగలవాలేదా? నీకు కార్యాలు ఏవి చేయటం లేదు దేవుడు, దేవుని ఆనందించగలవాలేదా? దేవుడు ఉన్నాడా లేదా? మరి నీకు కావాల్సినటువంటి విడుదల జరగటం లేదు, దేవుడు ఆనందించగలవాలేదా? మాట్లాడండి. నీకు సీట్ రాలేదు, మాట్లాడండి. స్వస్థత రాలేదు, కార్యాలేవి ఆటంకంగా మారిపోతున్నాయి. అసలు పెద్ద డౌట్, ప్రార్థన వింటున్నాడా వింటున్నాడా? ఎన్నా లేకపోయినా ఆయన చోటోడు కాదు, నాకు ఆ నమ్మకం ఉంది. బైబిల్ చెప్తుంది సర్వశక్తుడు నీ ఆయన నీ ప్రార్థన చెవును పెట్టును అని బైబిల్ చెప్తుంది. మరి నాకేది, ఎన్నకపోతే ఓకే, ఇన్నప్పుడు చేస్తాడులే. నేను చెప్పడం మానను, అడగడం మానను, అడిగి నమ్మకుండా ఉండడం, నమ్మడం కూడా నేను మానకుండా ఉంటాను, నమ్ముతాను. ఎందుకు నీ హృదయంలో ఆనందాన్ని ఎందుకు పోగొట్టుకుంటావు? మీకు తెలుసా, ఇంచుమించుగా నేను చేసే చాలా ప్రార్థనలకు సమాధానాలు రాలేదు. ఇంకా స్టిల్ దర్ ఇస్ బ్లాంక్ బ్లాంక్ బ్లాంక్. కనీసం నేను ఫిల్అప్ చేసుకుందామని కూడా అవోక అందట్లేదు. ఆ కార్యాలు అన్నీ ఉన్నాయి, దేవుడు చెప్పిన వాగ్దానాలు అన్నీ ఉన్నాయి, పనులు అలాగ ఉన్నాయి, ప్రార్థన విజ్ఞాపనలు అలాగే ఉన్నాయి, సమాధానాలు లేవు. నా జీవితంలో చింత లేదు, దేవునికి స్తోత్రం. నేను బాధపడిన దేవునికి స్తోత్రం, నేను అలగను ఆయన మీద దేవునికి స్తోత్రం, నేను ఏడవను అసలు దేవునికి స్తోత్రం, ఏ రోజు ఆయన మీద విసిగిపోను దేవునికి స్తోత్రం, ఏ రోజు ఆయన్ని చూసి ఎక్కడున్నావయ్యా అని ప్రశ్నించను దేవునికి స్తోత్రం. ఏ రోజు చూసినా నాకు ఆనందంగా ఉంటుందండి. బాడీ నిండా పుచ్చుడు జబ్బులు ఉన్నాయి, దేవునికి స్తోత్రం ఆనందంగా ఉన్నాను. నా విశ్వాసానికి కలుగు బోల్డ్ పరీక్షలు ఉన్నాయి, నా దేవునికి స్తోత్రం, నా దేవుడు నాతో ఉన్నాడు.
ఆయన చెప్పాడండి నిన్ను విడువను ఎడబాయనని, నేను నమ్ముతున్నానండి. నీకు ఆ నమ్మకం ఉందా? ఆయనే ఇజ్రాయెల్ దేవుడు నీతో ఉంటే నువ్వు ఇంకెందుకండి నువ్వు చింతిస్తావు? ఎందుకు నువ్వు ఆనందించలేకపోతున్నావు? స్టార్ట్ చేయి రోజు నుంచి. సమస్యను చూడకు, మనుషులను చూడకు, పరిస్థితులను చూడకు, ఆర్థిక వ్యవస్థను చూడకు, ఆరోగ్య వ్యవస్థను చూడకు, కుటుంబాన్ని చూడకు, నలుగురిని చూడకు, నొప్పిని చూడకు, వ్యాధిని చూడకు, మనుషుల మాటలను చూడకు, దేవుని చూడు, ఆనందించు. ఆయనతో ఆనందం ఉంటుందని బైబిల్ చెప్తుంది. నువ్వు ఎదగాల్సిన విషయం నిజం చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్పిన మీ విషయాలని మీకు ఇంకా ఎదగాలని ఉందా లేదా? ఆ నికిల్ రెడ్ లాగా ఇంకలేర కొట్టుకుని ఎదికిద్దాం అనుకున్నారా? రాడ్లు పెడితే ఏమి ఎదగరు, కుళ్ళిపోయి ఏమైనా అయినా అవ్వచ్చు కూడా. దేవుని స్తోత్రం, అది బాగుపడాలని ప్రార్థన చేద్దాం. కానీ నీ జీవితంలో ఇంకా ఆ అభివృద్ధి, ఇంకా ఆ ఎదుగుదల, క్రైస్తవ సంవత్సరాలు నిండిపోతున్నాయి, ప్రభు రాకడ వచ్చేస్తా ఉంది, సూచక్రియలు మహత్కార్యాలు జరిగిపోతున్నాయి, ఏ రోజు ఏమైపోద్దాం అనేటట్లు ఆయన రాకడకు సూచక్రియలు కనపడిపోతున్నాయి. భూకంపాలు, కరువులు, అతివృష్టి, ప్రేమ చల్లారిపోవడం, హత్యాపాతం, మరి ఎన్ని రకాల పరిస్థితులు చూస్తున్నాం, అగ్నిపర్వతాలు బదలవడం, అన్నీ వింటున్నాం, అయినా ప్రిపేర్ అవ్వలేకపోతున్నాం. కాబట్టి ఈరోజు నుంచి ఆనందించండి. ఆయన చెప్తాడు ఫిలిప్పీ పత్రిక 4:4, ఆనందించండి. మళ్ళా చెప్పుకుంటాడు పాస్టరు, ఎవరిని ఆనందించమని మీకు చెప్తాడు. అప్పుడు మీరు ఎవరు చెప్తారు? మీకే చెప్తున్నాడు మళ్ళీ ఆనందించుకోవాలి. మేము ఎప్పుడు ఆనందిస్తూనే ఉంటాను, నీకే చెప్తున్నాడు, మరలా చెప్తున్నాను, ప్రభునందు ఆనందించండి. ఒక ఆవిడ చెప్పి నాకు బాగా తెలిసిన సిస్టర్ గురించి చెప్పక మాన్నో చెప్తాను. ఆవిడ ఏం చేస్తారంటే, వాళ్ళ ఆయన సీరియస్గా వచ్చి చెప్తాడట, బుర్ర ఉందా అని అడుగుతాడు. ఆ మాట అన్నాడంటే పెద్ద గొడవ అయిపోద్దని అర్థం ఆవిడకి. దేవునికి స్తోత్రం అంటదంట ఆవిడ. అంటే ఏ దేవుడికి స్తోత్రాలు చెప్తావు, పతి దేవుడు ఇక్కడ నేను ఉన్నాడు చూడని మాట్లాడతాడని. మాట మాటకి దెబ్బ కొట్టకుండా మాట్లాడాడు ఆవిడ. పక్క దెబ్బకి ఏడుస్తున్నానో తెలియటం లేదు, కృతజ్ఞతలు చెల్లించుతున్న వాళ్ళు ఏడుపు వస్తుందో తెలియట్లేదు బాబా అంటది. కొట్టేస్తున్నాడు ఆయన, ఇప్పుడు ఏడుస్తూనే ఉంటుంది. దేవుని స్తుతించడం మానదు, దేవుని ఆనందం. అంత అయిపోయిన తర్వాత అలిసిపోయారండి, కొంచెం కాఫీ ఇస్తానండి, బ్రేక్ తీసుకోండి అంటదంట. అసలు ఈ కాఫీ బ్రేక్ ఏంటే, నేను ఎలా కనిపిస్తున్నాను, నేనే తెచ్చుకున్నాను ఇవాళని చెప్పి ఆడ తాగి కొడతాడంట. కొట్టినంతసేపు కొట్టేసిన తర్వాత చెప్పొద్దట, ఏమన్నా ఆనందం అంటారా? నీకు ఈరోజు మూడింది, నీ ప్రాణం తీసేస్తా. ఎన్నో రోజులు ఫ్యాన్కి తాడు వేసి ఆమెకు ఉరి బిగించిన వ్యక్తి ఆయన, చంపేస్తానని తాడు గట్టిగా బిగించేసి స్టూళ్ళు వదిలి తీసేసి నుంచోబెట్టి ఎలా చేయకపోతే ఇంకా కొడతాడు. అలాగే తాడు పట్టుకుని నుంచునేదట, దేవా నీకు వందనాలు తండ్రి, వీరేం చేస్తున్నారో, వీరిరుగురు కనుక వీరిని క్షమించు అందంట. వెంటనే ఆ పాపం నాకెందుకు దిగా అని చెప్పి మళ్ళీ తీసేస్తుంటాడండి. చంపడానికి ఇంచుమించు 100 పైన అటెంప్ట్ చేశాడండి. ఏ రోజు నా ప్రాణం తీయలేకపోయాడు నా భర్త. ఒకటే కారణం ఏంటంటే నేను దేవుణ్ణి ఆనందిస్తున్నాను. శ్రమ చులకనైనదిగా మారిపోవాలి ప్రియులారా. దేవుణ్ణి ఆనందించడం అంటే నీ ఇంట్లో పరిస్థితులను చూసి నువ్వు విచారించి ఏడవడం కాదు, ప్రభువా మార్చని కాదు, నువ్వు ఆనందించడం మొదలుపెట్టు. నువ్వు ఈ ఆనందానికి రహస్యం ఏంటో తెలియక ఈరోజు ఆయన పెద్ద పాస్టర్ అయిపోయాడు తెలుసా. ఈ అటెంప్ట్ మర్డర్ కేసు గాడు పాస్టర్ అయిపోయాడు. ఒకే ఒక రీజను ఏంటి, నీకు ఏ దేవుడిలో ఆనందం దొరికిందే, అసలు ఆ దేవుడు నా గురించి చెప్పు అన్నాడంట ఒకరోజు. ఆవిడ చెప్పడం మొదలెడి చచ్చిపోయాడు తిరిగి లేచాడు. ఆ మాట పట్టేసుకుంది ఆయన, చచ్చిపోయి తిరిగి లేచాడు ఎవడ దేవుడు అన్నాడు. ఎస్ ప్రభు, ఎలా జరిగింది అన్నాడు. దేవుడు చెప్పాడు. మళ్ళీ ఆ దేవుడు ఎవడు అన్నాడు. ఈ దేవుడికి ఆ దేవుడు తండ్రి అన్నాడు. అసలు ఈ తండ్రి ఏంటో కుమారుడు, నువ్వు బైబిల్ చదివితే అర్థం అవుతుంది, నన్ను అడిగితే ఏం అర్థం అవుతుందండి. బైబిల్ పట్టుకున్నాడు, బైబిల్ ఆడి పట్టుకున్నాడు. బ్రతుకు మారిపోద్ది బైబిల్ని పట్టుకున్నాడు జీవితంలో. నువ్వు ఆనందించడం మొదలు పెడితే నీ ఇంటివారు నీ ఆనందాన్ని చూసి అనేక మంది పట్టుకుని వస్తారు నీ దగ్గరికి. ఈరోజు నీ బతుకులోనే ప్రభు నమ్ముకున్నాక ఆనందం లేకుండా బతుకు బతుకుతుంటే, నిన్ను చూసి, నీ శ్రమలను చూసి, నీ ఏడుపులను చూసి, ఇవన్నున్నా నా దేవుడు ఉన్నాడండి అని నువ్వు చెప్తూ ఉన్నావు అనుకోండి, వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది. నా ఇంట్లో ఇన్ని కష్టాలు ఉన్నాయి, అయినా నా దేవుడు నాతో ఉన్నాడండి, నేను ఆనందంగా ఉన్నానని ఒక మాట చెప్పండి వాళ్ళకి. నువ్వు నవ్వుతూ, నువ్వు విచారించలేకుండా, దుఃఖపడకుండా ప్రభుతో రహస్యంగా ఏడవాలి, తలుపేసుకుని ప్రార్థన చేసుకోవాలి, బయటకు వచ్చినప్పుడు ఆనందంగా స్తుతించాలి, దేవుని కొరకు గణపరచాలి. అది సాక్ష్యపు జీవితం. నీ జీవితంలో నిజమైన సంతోషం, నిజమైన ఆనందం దేవునిలో ఎదిగేటట్లుగా నీ జీవితం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా ఉండడానికి సిద్ధపడు. లూకా 17:5 విషయం చూద్దాం. Luke 17:5 అపొస్తలులు వచ్చి అడుగుతున్నారు, మా విశ్వాసాన్ని కొంచెం పెంచండు బావు అని అడుగుతున్నారు. విశ్వాసాన్ని వృద్ధి పొందించుము అని అడుగుతున్నారు. ఇప్పుడు ఏం పెరగాలి, ఇప్పుడు ఏం పెరగాలి? ఇప్పుడు మీకు ఎంత ఉందని ఎంత కావాలి చెప్పండి. మీరు లెక్కలు చెప్తారు. ఇప్పుడు
ఈ వారం సారీ క్షమించండి ఈ నెల 30 రోజులకి ఆల్మోస్ట్ సరుకులని తెచ్చేసుకుని ఉంటారు మీరు. నెలసరి గ్రాసం తెచ్చుకునే వాళ్ళందరూ మంత్లీ తెచ్చేసుకుని ఉంటారు. ఈ మంత్కి ఎంత కందిపప్పు పడుతుందో మీకు తెలుసా తెలీదా? వెరీ గుడ్. కారం ఎంత అవుద్దో తెలుసా తెలీదా? బియ్యం ఎన్ని ఖర్చు అవుతాయో మీ ఇంట్లోకి వచ్చే చుట్టా పొట్ట అన్ని కలిపి లెక్కేసుకుని సుమారుగా తెలుస్తుందా తెలీదా మీకు ఎంత అవుతుంది అన్న విషయం మీకు తెలుసా తెలీదా? తెలుసా తెలియదు. ఏ నవీన్ కూరగాయలు ఎన్ని అవుతాయో తెలుసా తెలీదా నీకు? తెలిసిపోయింది మీకు లెక్కలు. మీకు ఇప్పుడు నీ విశ్వాసం ఎంత ఉందో తెలుసా తెలీదా? ఎంత ఉంది విశ్వాసం? ఎంత పెరగాలనుకుంటున్నావు? నీకు అది ఎంత ఉందో తెలిస్తే కదా ఎంత కావాలో నీకు తెలిసేది. నేను నా మాకు మా అమ్మగారు ముందే అరే ఈ వారం కొంతమంది చుట్టాలు వస్తారు నువ్వు వచ్చి ఎక్కువ తీసుకొచ్చు వెంటనే నేను ఆ ఎక్కువ తీసుకొచ్చే ఏర్పాటు అనుషమ్మాక లేకపోతే ఇంకెవరికో చెప్పి పాప తెచ్చేయండి రా చెప్తే ముందుగా తెచ్చిపెట్టుకో. ఎందుకు? మాకు ఫోర్కాస్ట్ ఉంది ఇది ఇలా ఉంటుంది అన్న విషయం తెలుసు కాబట్టి. అది ఇప్పుడు విశ్వాసాన్ని అభివృద్ధి పెంచుకోవడం ముందు నీకు ఎంత విశ్వాసం ఉందో తెలిస్తే దానికి ఎంత కావాలో తెచ్చుకుందాం. ఎంత ఉంది? ఆవగింజ ఉందా? మెంతులు ఎంత ఉందా? ఆనపకాయ ఎంత ఉందా? ఎంత ఉంది? ఎంతో కొంత ఉండాలి కదా. ప్రతి ఒక్కరికి వాని వాని విశ్వాసమును చొప్పున విభజించి ఇచ్చిన పరిమాణం ఉందని చెప్తున్నాడా లేదా? అంతేకా పరిమాణం ఎంతో తెలుసుకోండి. దాన్ని అభివృద్ధి కొరకు ప్రార్థన చేద్దాం మనం. నీ ఫెయిత్ లెవెల్ ఎంత? నీటి మీద నడవగలిగినంత ఉందా? అలసొస్తారండి మీకుందా అన్నట్టు. నాకున్నాయి నాతో నడుస్తారా? అక్కడ భయం మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవలు. నువ్వు పాస్టర్వ్ కదా నిన్ను ఎత్తుకు వెళ్ళిపోయిన నన్ను ముంచేస్తాడేమో దేవుడు. నీ ఒక విశ్వాసానికి చెప్పు ఎంత ఉంది? ఎంత నీ విశ్వాస ప్రమాణం ఎంత? నీ పిండి పిసుకు తొట్టు అయిపోదు నీ బుడ్డిలో నూనె తరిగిపోదు ఉందా నీకు ఆ ఫెయిత్? ఉందా? నెలాఖరు రోజు కంగారు పడిపోకుండా ఎక్కడి నుంచి వస్తుందో ఏమొస్తుందో ఎటు నుంచి వస్తుందో ఎలాగొస్తుందో ఎవడొస్తాడని భయమే కానీ ఎక్కడి నుంచి అయితే ఆకాశం ముందు కురచకాని హస్తం కలిగిన వాడు ఆకాశం వాళ్ళు విప్ప ఆకళ్ళు విప్పగలిగిన వాడు నాతో ఉన్నాడని ధైర్యపు విశ్వాసం ఏది? భయము పిరికితనం ఉన్నాయి కానీ విశ్వాసం ఏది? పెంచు ఇప్పుడు నీ విశ్వాసపు లెవెల్ పెంచు. ఎంత పెంచుతావు? ఎంత పెంచుతావు? నా బండిలో విశ్వాసం గురించి ఒకరోజు శ్రీకాకుళంలోంచి బయటకు వచ్చేసేటప్పుడు బ్రేవో బండి ఉండేది అది తీసుకొచ్చి పెట్రోల్ బంక్లోకి వెళ్తే అక్కడ పెట్రోల్ లేదన్న డీజిల్ తప్ప పెట్రోల్ అమ్మట్లేదు. నాకు తెలియదు ఆ శ్రీకాకుళంలో ఆ బోర్డర్లో పెట్రోల్ అమ్మరని దెబ్బకి పోయిన బాబు అనుకున్న అక్కడ నుంచి జిఎంఆర్ ఆ బీర్ ఫ్యాక్టరీ వరకు వచ్చేసాను. అక్కడ ఎవడో లిఫ్ట్ అడిగాడు ట్యాంకు ఖాళీ అని నాకు తెలుసు ఎక్కానండి ఎక్కించుకున్నాడు చెప్పేవారు బడ్జీలు ఎక్కడ ఆగిపోతే బండి వదిలేసి బస్ ఎక్కేతాను నీ సంగతి తెలుసుకోనాడు. పర్లేదని మీరు ఎలాగైతే నేను అలాగే అన్నాడు. రాత్రి 11:15కి బండి ఎక్కించుకున్నాను ఇద్దరం కలిసి వచ్చేసాం. రాజపులో పెట్రోల్ బంక్ అక్కడ రెడీగా బంకు ఉండేది ఆ బంకు వచ్చేంత వరకు కూడా బండిలో పెట్రోల్ వచ్చి అక్కడ బండి ఆపితే ఆ కుర్రోళ్ళు బంక్ వాళ్ళు మా కస్టమర్స్ వాళ్ళు నన్ను చూసి హాయ్ ఏంటి అన్న ఏంటి ఇంత టైం వచ్చి పెట్టండి. అప్పటికి వచ్చేటోడికి 11:15 గంట అయింది రాత్రి వచ్చారే పెట్రోల్ లేదు కొంచెం పోయింటే మీకు ఎందుకు నా రండి ఇలాగో కాస్త టీ తాగండి అని చెప్పేసి ఆ టీ ఇచ్చాడు. ట్యాంక్ ఎలా ఓపెన్ చేస్తే పొగలు వస్తున్నాయి లోపల నుంచి కంప్లీట్ డ్రై ఏమీ లేదు. నాతో కూడా ఉన్న వ్యక్తి పెట్రోల్ వేస్తున్నాడు ఇప్పుడు వరకు ఎలాగొచ్చామండి అన్నాడు. శ్రీకాకుళం నుంచి ఇక్కడికి 100 కిలోమీటర్ల ప్రయాణం చుక్క పెట్రోల్ లేకుండా రాగలిగాం అసాధ్యమా దేవుడికి? నీ విశ్వాసాన్ని దేవుడు ఏం చేయాలనుకుంటాడు? ఎప్పుడు అభివృద్ధి చేయాలనుకుంటాడు. నువ్వు అడగాలనుకుంటాడు. నువ్వు వృద్ధి చేసుకోవాలని నువ్వు అనుకోవాలి. నీకెంత ఫెయిత్ ఉంది? నువ్వు ఏదైనా చేయొచ్చు. ఏమైనా చేయగలుగుతాడు దేవుడు. నీ పక్షంగా ఆయనను ఘన ఆయనను ఎప్పుడైతే నువ్వు ఘనపరచాలనుకుంటావో నీ పక్షంగా అద్భుతాలు చేయటమే ఆయన లక్షణం. నువ్వు మంచి ప్రార్థన వచ్చారాదా మంచి పదాలు వచ్చా లేదా చక్కటి కీర్తనలు పాడగలవా లేదా భజన చక్క భజన చేయగలవా లేదా చూడడం విశ్వాసం ఉందా లేదో చూస్తాడు అంతే. సేవ వాళ్ళందరూ వచ్చి ఏమడుతున్నారు తెలుసా? బాబు నీ వెనకాతలు వచ్చేసినప్పుడు నువ్వు 2 నెలలు ఈరిస్తే 12 బకెట్లు మిగిలిపోవడం చూస్తున్నాం కానీ మా లోపల డెవలప్ అవ్వట్లేదు. ఏంటది? విశ్వాసం. మాకు అభివృద్ధి పంచు. నీ విశ్వాసం ఎంత కావాలి నీకు? ఎంత కావాలి? ఎంత ఉందో చెప్పండి ముందు. నాకు సరిపోదండి కొంచెమే ఉందండి పాస్టర్ గారు ఇప్పుడు దాని మీద కొంచెం కావాలి అంటే పెంచుకో. ఎంత పావాలో పెంచు అడుగు. నువ్వు అభివృద్ధి పొందాల్సినటువంటి లక్షణం విశ్వాసం ఎందు నీవు అభివృద్ధి పొందటం దేవుడు కోరుకుంటున్నాడు. రోమ 10:17 రోమ 10:17 కాగా వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది ఆ వినుట క్రీస్తు గురించినటువంటి మాట వల్ల అవుతుంది. నీకు ఎంత ఫెయిత్ నీకు కావాలో అంత ఎక్కువ వర్డ్ వినడానికి ప్రయత్నించాయి. చాలామందికి ఒక చెడ్డ అలవాటు ఉంది ఏంటో తెలుసా? సాక్ష్యాలు వినడం.
వాళ్ళ సాక్ష్యం గొప్పది. ఆయన చెప్తాడండి ఎలా బయటకు వచ్చాడట, సింహాల బోన్లో పడేసిన దానియల్లాగా బయటకు వచ్చాడట ఈయన కూడా అని నేను అన్నాను. ఈయన దానియలేనా అని అడిగాను. అక్కడ దానియలతో నువ్వు ఈ పోలు చేస్తావేంటి, ఆ దానియల జీవితం ఏంటనుకుంటున్నావు? 8 సంవత్సరాల వయసులో అతని మీదకి వచ్చిన శ్రమ, 40 సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా విడిచిపెట్టకుండా దేశం మొత్తాన్ని తమను వైపు తిప్పుకున్నాడు ఈయనో. మరి ఎందుకు ఆ దానియలతో ఈ దానియలు పోలికంటే సింహంలోంచి బయటకు వస్తే తాగి పడిపోయాడట, సింహం ఏమనలేదు ఇటు బయటకు వచ్చాడు, అది సాక్ష్యం. తాగి పడిపోయి సింహంలాగుంటే ఏ సింహం ముట్టుకుంటుంది, ముట్టుకోలేదు. ఈయన చూసి బయట తీసుకొచ్చారు, అది పెద్ద సింహ స్టేట్మెంట్లు. నీ విశ్వాసమేంటి? యేసుప్రభు గురించి విను, సాక్ష్యాలు కాదు వినాల్సింది, ప్రసంగాలు కాదు వినాల్సింది, దేవుని యేసు గురించినటువంటి మాట వింటే నీకు విశ్వాసం కలుగుతుంది. యేసు ఏం చేశాడు ఎక్కడెక్కడున్నా చెప్పండి, యేసుప్రభు వారు చేసిన కార్యాలు ఎక్కడెక్కడ వరకు మీరు చూస్తారు? మత్తయి, మార్కు, లూకా, యోహాను, అపొస్తలుల కార్యాలు, ఈ కార్యాల వరకు మీరు చూసినప్పుడు ప్రతి 5 పుస్తకాలలో కూడా ప్రతి నిమిషము యేసుప్రభు చేసిన కార్యాలున్నాయి. ఎవ్రీ లైఫ్లో ఫ్రమ్ ద బాటమ్, పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి చచ్చిపోయిన మనిషి వరకు, ఆల్ ద లైఫ్ పీరియడ్, టెన్యూర్ ఆఫ్ లైఫ్ స్కేల్ మొత్తంలోనూ ఏ సందర్భానికి ఆయా సందర్భంలో ప్రభు చేసిన కార్యాలు, అది జీవితం మట్టుకు. ఇట్స్ నాట్ ఫర్ ఓన్లీ వన్ లైఫ్, ఇట్స్ ఆల్ ద లైఫ్ స్పాన్, అన్ని లైఫ్కి సంబంధించిన విషయం. చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధాప్యంలో రేపు చనిపోతాడనే వాడికి కూడా బైబిల్లో ఒక వాగ్దానం ఉంది, యేసుప్రభు వారు వారితో పనిచేశాడు. కాబట్టి నువ్వు యేసు గురించినటువంటి విషయం వినడం ద్వారా ఆయా సందర్భాలను బట్టి చాలా గొప్పగా నువ్వు వినడానికి ప్రయత్నం చేస్తావు. మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ నువ్వు ఆ విశ్వాసంలోకి ఎదగలుగుతావు. కాబట్టి దేవుని వాక్యం చెప్పిన పిల్లరా, ప్రతిసారి మంచిగా విశ్వాసంలోనికి మనం అభివృద్ధి పొందాలని కోరుకుంటున్నాడు. 2 కొరింథీలు రాసిన పత్రిక 10:15 మేము మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలములలో భాగస్థులం అనుకుని ఆశ్చర్యపడము. మీ విశ్వాసము అభివృద్ధి అను కొలది మాకు అనుగ్రహించబడిన మేరకు లోపలనే సువార్త మరి విశేషముగా వ్యాపింపజేయచ్చు, మీ ఆవల ప్రదేశంలో కూడా సువార్త ప్రకటించినట్లుగా. ఈ వాక్యం మీరు మళ్ళీ ఒకసారి ధ్యానించిన తర్వాత ఎప్పుడు పట్టుకుని ఉండరు ఈ మాట. ఆయన ఏం చెప్తున్నాడు చూడండి, మీ విశ్వాసం అభివృద్ధి అయిన కొలది మాకు అనుగ్రహించిన. ఎవరికైనా ఒక విశ్వాసం కనుక డెవలప్ అయితే వాళ్ళు ఏం చేయగలుగుతారు తెలుసా, దే కెన్ ట్రాన్స్ఫర్ ద ఫెయిత్ టు అదర్స్. ఆత్మవరాలను మీరు వర్ధిల్లి చేయటం మాత్రమే కాకుండా కృపావరాలను మీరు పంచలేరు, ఆత్మవరాలను పంచగలరు. కృపావరాలను చూసి మనము కృపను తెచ్చుకోవటానికి ప్రభు దగ్గర ప్రయాసపడాలి. కృపావరాలు అనగా పరిచర్య ధర్మము సంబంధించినటువంటి వరాలు, ఆత్మవరాలు అనగా పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మ సంబంధమైన ప్రతి విషయం. కొరింథీ పత్రికలో మరి చదువుతున్నట్లు బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, ఇవన్నీ అద్భుతాలు చేయగలిగిన దేవుని యొక్క సంఘక్షేమం కొరకు వాడబడిన వరాలు. ఈ వరాలు ఏంటి, విశ్వాసము మాత్రము షేర్ చేయగలవు, నువ్వు పంచివ్వగలవు. ఇఫ్ ఐఎమ్, నాకు శక్తికి మించి పోర్షన్ అధికంగా ఉందనుకోండి, నేను మీకు ఇవ్వగలను ఫెయిత్, విశ్వాసం ఇవ్వగలను. ఇంట్లో స్త్రీ నీకు ఎక్కువ ఉందనుకో నీ భర్తకు నువ్వు పంచగలవమ్మా. పురుషుడా నీకు ఎక్కువ ఉందనుకో నీ భార్యకి పిల్లలకి కూడా నువ్వు పంచగలవు. ఒకవేళ నువ్వు ఉద్యోగస్తులు అయితే నువ్వు నీ ఇంటి పక్కన ఉన్న అనేక మందికి నువ్వు పంచగలవు. నీ వ్యాపారంలో నీ దగ్గరికి వచ్చే కస్టమర్స్ పంచగలవు. నువ్వు ఏ పని చేసినా నీ ఫెయిత్ని నువ్వు పంచగలిగిన స్టేజ్ ఉంది, ఆ స్టేజ్కి ఇంప్రూవ్ అవ్వండి, అది ఎదగండి. విశ్వాసం మీకు వృద్ధి పొందించడం అనేది దేవుని యొక్క వాక్య సంబంధమైనటువంటి పద్ధతి. తర్వాత విషయం చదువుదాం. నేను ఈ ఒక్క మాట నేను ఎక్కువ చెప్పను, ప్రేమలో మనందరం వృద్ధి పొందాలా అక్కర్లేదా, దానికి మీకు ఇది బైబిల్ రెఫరెన్స్లే తీయను, ఎందుకంటే దాన్ని తీస్తే బైబిల్ సరిపోదు, మొత్తం బైబిల్ అంతా ప్రేమ గురించే ఉంది కాబట్టి. ప్రేమలో మనం అభివృద్ధి చెందాలా వద్దా చెప్పండి ఒకసారి. ఎలా చూపించగలరు, ఒకే మాట చెప్పేసి ముందుకెళ్తాను త్వరగా, ఎలా మీరు ఇతరులను ప్రేమిస్తున్నారు అనే విషయం ఎలా చూపించగలరు? క్షమించడం, ఇవ్వడం. ఓకే, మీకు క్లారిటీగా ప్రశ్న క్లారిటీగా చెప్తాను. ఒక ఇద్దరు వ్యక్తులు ఇద్దరు ప్రేమించుకుంటున్నారనే విషయం ఎప్పుడు తెలుస్తుంది? ఎదురుగా ఉన్నారు, దూరమైనప్పుడు వాళ్ళకి ఎంత ప్రేమ ఉందో కొన్నిసార్లు తెలుస్తుంది. ఇప్పుడు ఫేస్ టు ఫేస్ ఉన్నారు, ఏం చేద్దాం చెప్పండి, ఈ వ్యక్తితో ఏం చేయాలి, ముందు మాట్లాడాలి. మాట్లాడినప్పుడు ఇది మాట్లాడకుండా మూతి తిప్పింది అనుకో, ఇది మాట్లాడుతుంది, ఇది సెల్ ఫోన్లో మాట్లాడుతుంది, ప్రేమందా?
మరి ఎప్పుడు వీళ్ళిద్దరూ ప్రేమ కలిగి ఉన్నారనే విషయం, ప్రేమలో వృద్ధి చెందుతున్నారనే విషయం ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? నీ శత్రువుతో నీవు ముఖము ఎదుట ముఖము తిప్పకుండా నిలబడినప్పుడు అర్థమవుతుంది. నీ ఎనిమీ, నీ అపోజిషన్, ఎవరైతే నీ హృదయానికి శత్రువో, నీ శరీరానికి శత్రువో, నీ కుటుంబానికి శత్రువో, నీ జీవితానికే వాళ్ళు ఎందుకు బతుకున్నారని నీకు అనిపిస్తే, వాడు నీకు ఎదురుగా ఉండినప్పుడు వారితో నువ్వు మాట్లాడే పద్ధతి లేదు. క్రీస్తు ప్రేమ నువ్వెంత వృద్ధి పొందావో నీకు అర్థమైపోద్ది. లేకపోతే నువ్వు ఎన్ని రకాల గణగణ గణగణ శబ్దాలు చెప్పినా, ఎన్ని రకాల ప్రవచనాలు చెప్పినా, ప్రేమ లేని వాడైతే వ్యర్థుడు అని బైబిల్ చెప్తుంది. వేస్ట్ ఫెర్, చచ్చినోడితో సమానం అంట. కాబట్టి క్రైస్తవుడు అని చెప్పుకుని, క్రైస్తవ పద్ధతులు మనకు తెలుసని చెప్పి, మా పాస్టర్ చాలా పెద్దోడు, మా బిల్డింగ్ చాలా పెద్దది, దాని మీద ఉన్న గంట ఇంకా పెద్దది, నీ లోపలన్న సాతానుగడు కూడా అంత పెద్దోడే. క్రైస్తవ సంఘంలో చేరి దయ్యం పట్టిన ఒక వ్యక్తి లాగే ఉంటాడు. ప్రేమించడంలో వృద్ధి చెందకపోతే వేస్ట్ అయిపోతాం. తర్వాత విషయంకి వస్తున్నాను. అపొస్తల కార్యాలు 9:22, Acts 9:22, అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరచ. ఏం జరిగిందో ఒకసారి ఆలోచిద్దాం. సౌలు ఏం చేస్తున్నాడు చూడండి, మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు ఎవరు సౌలు ఇప్పుడు పౌలుగా మారుతున్నాడు. మారుతూ ఏం చెప్తున్నాడు చూడండి, మరి ఎక్కువగా ఏం చేస్తున్నాడు. మీకు ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తాను, ఈ అధ్యాయం మీరు చదవడం ప్రారంభించండి. 18వ వచనంలో చూడండి, అప్పుడే 9:18, Acts 9:18 అండర్లైన్ చేసుకోండి. అప్పుడే అని అండర్లైన్ చేయండి. అక్కడ అయిపోయిందా? యాక్చువల్గా జరిగిన విషయం ఇదే. అప్పుడే అతని కన్నుల నుంచి పడిన పొరలు ఏమైంది, రాలిపోయి. నెక్స్ట్ ఏం జరిగింది చూడండి, అయిపోయింది. ఇప్పుడు కిందకు వచ్చి ఇప్పుడు నేను చెప్పిన వాక్యం చూడండి, 22వ వచనం. మామూలుగానా మరి ఎక్కువగానా? ఎంతకాలం పిండి ఉంటుంది బ్రదర్, సుమారు చెప్పు. బైబిల్ పండితులు ఉన్నారు కదా ఇక్కడ, సుమారు కాలం చెప్పండి. మరి ఎక్కువగా బలపడడానికి, ఆ కళ్ళుకు పొరలు రాలిపోవడానికి మధ్యలో, అంటే ఎన్కౌంటర్డ్ విత్ జీసస్, యేసుతో తను ఎదుర్కొని ముఖాముఖి అయిన సందర్భం నుంచి నెక్స్ట్ అతను ఒక స్టెప్ తీసుకోవడానికి ఎంత టైం పట్టి ఉంటుంది పండితులారా చెప్పండి? ఎన్ని అధ్యాయాలు ఏమైనా ఉన్నాయి ఇక్కడ? లేవు. పోనీ ఓ నెల అన్నామా? కొన్ని దినములు ఉందమ్మా. అంతే, ఎన్ని రోజులు అయి ఉంటుంది? జస్ట్ షార్ట్ స్పాన్. తక్కువ టైంలో అతను ఏమయ్యాడు యేసులో? మామూలుగా బలపడ్డా, మరీ ఎక్కువగా బలపడ్డా? అండ్ ఏం జరిగి ఉంటుంది చెప్పండి. మీ పక్కల ముఖం చూడండి, ప్రైజులాడనో నవ్వడమో ఏదో చేయండి. చెప్పారా మీరు క్రైస్తవులే కదా అని అడగండి. యేసు ప్రభువుని మీరు మార్మన్స్ పొందారు కదా అని అడగండి. నువ్వెంత బలపడ్డావు అని అడగండి. మరిక్కు బలపడ్డారా ఎప్పుడన్నా? ఇప్పటికీ ఇదే ప్రాబ్లము. ఏంటి? దేవుళ్ళు బాగా బలపడడం కోసం ప్రార్థన చేయండి. బాగా బలపడ్డాను, క్యాలరీలు తక్కువ తిని, అంటే ఎక్కువ క్యాలరీ విలువలను ఇచ్చే ఆహారం తినకుండా మితాహారము లేక తక్కువ ఆహారం తింటే నిద్ర ఆగిపోద్ది. నిద్ర ఎప్పుడైతే ఆగిపోద్దో నీ ఆత్మజీవం మొదలవుతుంది. అప్పుడు నువ్వు మోకాళ్ళు వేయగలుగుతావు, నువ్వు ప్రార్థన చేయగలుగుతావు. వంగుదామంటే పొట్టడ్డొస్తే ఏం చేయగలం? కూర్చుందామంటే కీళ్ళు నొప్పులు. మరి ఎప్పుడు ఏం చేయగలం? పొడుకునే ప్రార్థన చేయగలం. మోసే సాగిలు పడినట్టు వీళ్ళు బోర్లా పడ వెనక పడతారు. అది ప్రార్థనే. మోసే ప్రార్థనలో కూడా ఒక ప్రార్థన ఉంది. నీ జీవితంలో ఒక్కసారి మరి ఎక్కువగా బలపడిన అనుభవాలు ఎన్ని ఉన్నాయి? ఇట్స్ డబుల్ స్ట్రెంగ్త్ అండ్ ఎక్కువ టైం కావాలా, తక్కువ టైం సరిపోద్దా? బైబిల్ చెప్తుంది యేసుని గురించి తెలుసుకోవటం నువ్వు మొదలు పెడితే
నీ హృదయం ఆయన కొరకు ఎక్కువగా బలపడాలని ప్రయత్నం చేస్తాయి. నీ శరీరం ఎక్కువ పనిచేస్తుంది, దేవుని ఆత్మ కొరకు తీవ్రంగా పనిచేస్తావు. నిన్ను ఆపడం ఎవడతరం కాదు, నువ్వు చాలా వేగవంతంగా పనిచేస్తావు, ఆశీర్వాదకరంగా పనిచేస్తావు, ఉద్రేకంగా పనిచేస్తావు, సమాధానంతో పనిచేస్తావు, ఉత్సాహంతో పనిచేస్తావు, నిరీక్షణతో పనిచేస్తావు, ప్రేమతో పనిచేస్తావు, ప్రభు పనిలో ఆనందిస్తావు. అదండి పని. ఏది ఎక్కడుంది? ఎంతోమంది సేవకుల్లో మనం చూడగలుగుతున్నాం ఈ పని, ఎన్ని కుటుంబాల్లో చూస్తున్నాం. ఈ మధ్య నిజంగా చెప్తున్నాను, కొత్తగా మారు మనసు పొంది హైందవ కుటుంబంలో నుంచి ప్రభువులోకి రక్షణ పొందినటువంటి కుటుంబాల్లో ఉన్న ఆసక్తి తరతరాల వాస్తవంగా చెప్తున్న మీ ఆచార సాంప్రదాయ ఇంకేదో చెప్పాలంటే ఈ జబ్బు పట్టిపోయిన అనువంశికత అనే లక్షణంలో వచ్చిన క్రైస్తవుల్లో లేదు ఈరోజు, ఎవరిలోనూ లేదు. ఏంటి వాళ్ళకున్న ఆసక్తి? ప్రభులో బలపరుచుకుని ఆ బలాన్ని అనేకులకు చెప్పాలని, అనేకుల దగ్గరికి వెళ్ళాలని, వాళ్ళకి చెప్పాలి, ఇదిగో నేను ఇలా మారాను, నా జీవితం ఇలా మార్చుకున్నాను, నా దేవుడు ఇలా పనిచేశాడు, నా ప్రభు మాట ఇది, ఆయన ప్రార్థన చేస్తే ఇలా చెప్తాడు, ఇలా చేస్తాడు. ఏది ఈ ఆసక్తి? ఏది మరి ఎక్కువగా బలపడాలని దేవుడు ఈరోజు నేను కోరుకుంటున్నాడు. నువ్వు ఎంత ఎక్కువగా వెళ్తున్నావో ఒకసారి ఆలోచించుకో. యెషయా గ్రంథం 40:29 చెప్తున్నాడు, Isaiah 40:29, వారందరూ మాయాస్వరూపులు, వారి అమ్మా కాదు సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. 40:29, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయన. ఎవరు ఆయన? ఎవరు? న్యూట్రిషనా? మొన్న ఒక రోడ్ వచ్చి చెప్తున్నాడు, వాళ్ళ నాన్నగారిని బాడీ ప్లస్ కొనమని చంపేస్తున్నాడంట. సన్నగా ఉంటాడు లేండాడు. ఈ మధ్య 10th ఇంటర్మీడియట్ తప్పి స్పెషల్ డిగ్రీ తెచ్చుకున్నాడు. ఇంటర్ తప్పిన స్పెషల్ డిగ్రీ కురగాడికి బాడీ బిల్డింగ్ వాళ్ళందరూ వెళ్తున్నారంటే వాళ్ళు బాడీ ప్లస్ అనే టాబ్లెట్లు వేస్తే ఒళ్ళు ఇంత వచ్చేదంట. పేపర్లు వేస్తున్నాడు అండి, ఇంత బాక్స్ ఎక్కడో కండ్లు వచ్చేస్తే నాకు అది కొనమని వాళ్ళ నాన్న తినేస్తున్నాడు. వాళ్ళ నాన్న వచ్చి నాకు చెప్పాడు, చెప్పక చెప్పక అని పిలిచాను, నీకు బాడీ ప్లస్ ఏంటి, దానికంటే పెద్దది కొనిపిస్తాను, నీకు బలం ఇచ్చే ఆయన దగ్గరికి తీసుకెళ్తాను, వెళ్తావా ఫిట్నెస్ మాస్టర్ ఆయన అన్నాను. అందుకంటే చెప్పండి అని వెళ్తాను. ఆయన తీసుకొచ్చి ఇదిగో ఫిట్నెస్ మాస్టర్ అడ్రస్ ఇచ్చాను. యెషయా 40:29, ఇంకెవడైనా కొవ్వు పట్టి కరిగించుకుందాం అనుకునే వాళ్ళకి తీసుకెళ్ళండి నీ దగ్గరికి. ఏముంది? బలమిచ్చువాడు ఆయనే, శక్తి లేని వారికి బలమును అభివృద్ధిని కలిగేవాడు. నీ కండలు పెంచుతాడు, నీ బుద్ధి పెంచుతాడు, నీ జ్ఞానం పెంచుతాడు, నీ ఆలోచన పెంచుతాడు, నీకేమున్నాయో లోపల తగ్గిపోయినవన్నీ పెంచుతాడు. అంత గొప్పగా చేయగలడు చూడండి దేవుడు. నీ జీవితంలో దేవుడు అభివృద్ధి పరచగలడు అనే విషయానికి, నీ లోపల నిన్ను బలపరచడానికి, నువ్వు ప్రభు కొరకు అలసిపోయిన వేళ నీకు విశ్రాంతినిచ్చి నిన్ను నడిపించే దేవుడు తోడుగా ఉన్నాడు. ఆయనలో నువ్వు ఎదుగుతున్నావా ఒకసారి జ్ఞాపకం చేసుకో. తర్వాత విషయం చూద్దాం. కొలసీ పత్రిక 1:10, కొలసీ పత్రిక 1:10, ప్రతి సత్కార్యంలో సఫలమగుచ్చు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు. ఎలా ఉండాలట? ప్రతి సత్కార్యంలో సఫలమగుచ్చు, దేవుని విషయమైన జ్ఞానమందు ఏం పొందాలి? యూ షుడ్ ఇంక్రీజ్ ఇన్ విజ్డమ్ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క జ్ఞానంలో పెరగాలి. దేవుని యొక్క జ్ఞానము చాలామందికి లేదంట, వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు అవుతారంట. దేవుని యొక్క జ్ఞానము నువ్వు ఎక్కడ దొరుకుతుందో సంపాదించుకోవడానికి దేవుని సంగతులు వెతుకో, శోధించు, దేవుని పరిస్థితులను చూడు. ప్రకృతి పగటికి పగలు బోధ చేస్తుంది, రాత్రికి రాత్రి జ్ఞానం వివరిస్తుంది, దాని కొలనులు లోకమంతటా ఉంది. దానిది భాష లేదు కానీ కనిపెట్టే జ్ఞానం నీకుంది. ఎంతోమంది సైంటిస్టులు ఎన్నో విషయాలు బైబిల్ని చదివి వాళ్ళు కనుక్కున్నారనే విషయం మనం చదువుతున్నాం. వాళ్ళు బైబిల్లో ఉన్నటువంటి విషయాలు, రహస్యంగా ఉన్న విషయాలు వాళ్ళు చూసి వాళ్ళు కనిపెట్టారు. మరి ఈ తరంలో వాళ్ళు ఏమీ కనిపెట్టలేకపోతున్నాయి. మన క్రైస్తవ సంఘాలు ఏం ప్రాబ్లమో తెలియదు. బైబిల్ని చదువుకో, బైబిల్లో ఉన్న దేవుని జ్ఞానాన్ని వెతకలేకో. సో జ్ఞానము యందు నువ్వు ఎలా అభివృద్ధి పొందాలి? ఏంటి నీ జ్ఞానం? ఏం చేయాలో తెలుసా? అది చెయ్యి. ఏం చేయకూడదో తెలుసా? అది మాని. ఏం చేస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ పద్ధతుల మధ్య భయపడు. ఏం చేస్తే దేవునికి కోపం పుడుతుందో తెలుసా? అవి మాని. ఏ విషయాలను బట్టి దేవునికి రోషం కలుగుద్దో తెలుసా? దానికి నిలబడు. ఏ విషయంలో నువ్వు చేస్తే దేవుడు సంతోషంగా ఆనందిస్తాడో తెలుసా? ఆ పనులకు నువ్వు ప్రయాసపడు. బైబిల్ చెప్తున్న పద్ధతులు. జ్ఞానం కొరకు కొదువు ఉంటే ఆయన అడగమన్నాడు కదా, నేను ధారాళంగా ఇస్తానన్నాడు కదా. రండి ఆయన జ్ఞానమును అడగండి. ఆయన జ్ఞానంలో మీరు వేరు పారాయింపు పొందడానికి అందుకే చెప్తున్నాడు, ఎత్తు పొడవు వెడల్పు లోతు అని ఎందుకు చెప్తున్నాడు? ఆయన జ్ఞానమును విస్తరించబడిన ప్రపంచాన్ని నువ్వు చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ జ్ఞానంలో నుంచి దేవుని యొక్క బలమును మనం కూడా అందుకోవాలని దేవుడు ప్రతిసారి కూడా ఆశపడతా ఉన్నాడు. కాబట్టి ఈరోజు ప్రతి విషయంలో కూడా ఎంత ఎక్కువగా దేవునిలో మనము దేవుని యొక్క జ్ఞానాన్ని ఎదుగుతుంటామో, అభివృద్ధి పొందుకుంటున్నామో లేదా అన్నది ఒకసారి ఆలోచన చేయండి. మరి
మరొక విషయం చూద్దాం. రెండో కొరింథీ పత్రిక 9:10, సెకండ్ కొరింథియన్స్ 9:10. రెండో కొరింథీ పత్రిక 9:10. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచే దేవుడు మీకు విత్తనమును దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు, మీ నీతి ఫలాలు ఏమవ్వాలి, మీ నీతి ఫలాలు ఏమవ్వాలి, వృద్ధి, మీ నీతి ఫలాలు వృద్ధి పొందుతున్నాయా? ఒకసారి చూసుకోండి ఏమేమి ఉన్నాయి అక్కడ. ప్రతి విషయములోనూ పూర్ణ ఔదార్యము భాగ్యము గలవారగినట్లు. ఎన్ని విషయాలు? ప్రతి విషయమా, కొన్ని విషయమా? అన్ని విషయాలలో మీరు పూర్తిగా ఔదార్యంతో ఉన్నారా? పూర్ణ ఔదార్య భాగ్యవంతులగినట్లు అంటే మరి ఆ విషయంలో మీరంటే రెఫరెన్స్ మీ పేరే చెప్పాలండి. ఆ విషయంలో ఎక్సలెంట్ అండి. ఆ విషయంలో కొంతమంది చెప్తారు, మా వదిన గారండి ఆ కూర వండడంలో స్పెషల్ అండి అని. ఆ కూరకు ఆ వదిన స్పెషల్ అంతే. మీరు ఎన్నిసార్లు ఎతకండి, ఆవిడ ఏమి మీ కళ్ళ ముందే వండుద్ది, మీరు అదే కాపీ పక్క స్టవ్ మీద ఉండండి, మీరు మీకు రాదు అరుచి. వాళ్ళు చేస్తారు, ఆవిడ ఏం చేసినా అది మీరు మక్కి మక్కి చేసినా మీకు రాదు. కొంతమంది క్రైస్తవ కుటుంబాలను చూసినప్పుడు వీళ్ళు ఎక్స్పర్ట్స్ అండి, చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని చెప్పగలం. దే ఆర్ ఎక్స్పర్ట్స్. వాళ్ళు ఎన్ని కబుర్లు ఆడతారండి, ఎన్ని పాటలు పాడతారండి దొంగ మాటలు. అయ్యే వాళ్ళు వేస్ట్ అండి బాబు. ఇది చెప్పగలరు భాగ్యం, ఔదార్య భాగ్యం తొలగినట్లు మీరు వృద్ధి పొందించడానికి దేవుడు ఉంటే ఏంటి మీ నీతి ఫలాలు ఎక్కడ వృద్ధి పొందుతున్నాయి? ఎక్కడెక్కడ మీ రైసెస్ పెరిగింది? ఏ విషయాల్లో ఇంతకుముందుకి ఇప్పటికీ మీలో తేడా చూడగలుగుతున్నాం? ఎక్కడ నీతి వచ్చిందా? అవినీతి మానగలిగారా? తప్పు చేయడం మానగలిగారా? లోకంలో ఉన్నటువంటి పద్ధతులు వెంబడించకుండా దేవుని కొరకు నీతిగా నిలబడగలిగారా? కొన్ని విషయాలు నీది కాదు, నీ దగ్గర ఉంచుకుంటాను, నువ్వు చేస్తున్నావా? నువ్వు చేయాల్సిన విషయం చేయాల్సి వచ్చినప్పుడు చేయకుండా ఉంటే బాధపడుతున్నావా? అయ్యా ప్రభువా నీ పని చేయలేకపోయినా ఏడ్చావు ఎప్పుడైనా దేవుని దగ్గరికి వచ్చి ఇది చేయాలని తెలుసు, నేను మోసగించబడుతున్నాను, ప్రేరేపించబడుతున్నాను, చేయకుండా ఉండేలాగా నాకు సహాయం చేయని దేవుని కృప కనిపెట్టావు ఎప్పుడన్నా? నీతి ఫలాలు అభివృద్ధి పంచుకోండి. ఈరోజు ఏ ఫలాలు అభివృద్ధి పొందుతున్నాయంటే మేము చర్చికి వెళ్ళాము, దేవునికి 5,000 ఉంటే ఇచ్చేసాము, మాకు 50,000 చీటీ వచ్చేసింది దేవుని స్తోత్రం. 5,000కి 50,000 చీటీ వస్తుందా? ఆ పాస్ చెప్పమన్నాడు, చెప్పావు. నీ దేవుడు నీ లోపల అభివృద్ధి పొందుదాలని కోరుకుంటున్నాడు. నీ నీతి ఫలాలు అభివృద్ధి పొందాలి. ఔదార్యం విషయంలో నువ్వు ఎలా ఉండాలి? సత్కారం విషయంలో నువ్వు ఎలా ఉండాలి? ధర్మం విషయంలో ఎలా ఉండాలి? ప్రార్థన విషయంలో ఎలా ఉండాలి? వీటిలో నువ్వు అభివృద్ధి పొందడం బాని ఇంక్రీజ్ అవ్వాల్సిన విషయాలు వదిలేసి ఏం చెయ్యకూడదో వాటికి క్రీస్తుని అడ్డం పెట్టుకుని వాడేసుకుంటున్నాం. ప్రిల్లరా గమనించు, నీ హృదయంలో ఇంకా పెరగాల్సినవి చాలా ఉన్నాయి. ఈరోజు ఆత్మీయమైన భక్తి అనే ముసుగులో చర్చికి వెళ్ళానా లేదా, అటెండెన్స్ ఇస్తున్నానా లేదా, పుస్తకంలో రాసుకున్నానా లేదా, అండర్లైన్ చేశానా లేదా, నేను కొంతసేపు గడిపానా లేదా, ఈ మానసిక ఆనందపు క్రైస్తవ్యాన్ని మాని గెట్ ఇంక్రీజ్ యువర్ సెల్ఫ్, డెవలప్ యువర్ సెల్ఫ్, అభివృద్ధి పొందు, వ్యాప్తి చెందు, ముందుకు రా. సంవత్సరాలు వస్తున్నారు, ఈరోజు మనుషులతో మాట్లాడితే ప్రేమగా మాట్లాడడం కూడా తెలియటలేదు. ఒకే ఇంటిలో అసహ్యకరమైన మాటలు, చెత్త మాటలు, కించపరుచు మాటలు, నిరుత్సాహపు మాటలు. ఏంటి నీ జీవితం క్రైస్తవ్యమేనా? ఎదగాలి, నువ్వు చాలా ఎదగాలి. ఈరోజు నువ్వేం ఎదుగుతున్నావో, ఎలా ఎదుగుతున్నావో, మరుగుజ్జు దానిలాగా మరుగుజ్జు వాళ్ళలాగా ఉండిపోతున్నావేమో, ఎటు ఎదగాలో తెలియని ఆకారం లేని నిరాకారంగా మారిపోతున్నావేమో. సరిగ్గా ఎదుగు. క్రీస్తు యొక్క ప్రేమలో వేరు పారిన వారై దేవునిలో అన్ని విషయాలలో మనం సంపూర్ణవంతులుగా ఉండేటట్లు ప్రభు సహాయం అడుగుదాం. ప్రార్థన చేద్దాం.